అయినా కానీ మీ సమయం ఇచ్చించి తనికెళ్ళ భరణి గారుతో ముఖాముఖి కార్యక్రమం ఈరోజు తానా మరియు ట్యాంటెక్స్ సంయుక్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈరోజు తనికెళ్ళ భరణి గారు మన కోసం ప్రముఖ రచయిత నటుడు తాత్వికవేత్త ఆయన తనికెళ్ళ భరణి గారు ఈరోజు మన డాలాస్ ప్రజలందరికీ కలిసి వారితో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు సార్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ముందుగా మన పూర్వ తానా అధ్యక్షులు డాక్టర్ తోటగడ ప్రసాద్ గారు ఈ సభకి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ముందుగా ఎవరి దగ్గర సెల్ ఫోన్ నుంచి ఒకసారి పైకి లేపుతారా? సెల్ ఫోన్లో ఉన్న వాళ్ళందరూ జో బైడెన్ దగ్గర నుంచి ఏమైనా కాల్ వస్తే తప్ప ఫోన్లన్నీ కూడా మ్యూట్లో పెట్టండి. అన్ని ఫోన్లు దయచేసి మ్యూట్లో ఉంచండి, దయచేసి నిశ్శబ్దం పాటించండి. ఈరోజు ఆదివారం జూలై 10, 2022 డాలస్ మహానగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ట్యాంటెక్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి తనికెళ్ళ భరణి గారితో ముఖాముఖి అనే కార్యక్రమానికి శుభ స్వాగతం. అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిని పరిచయం చేయడం ఒక సాహసం, కానీ సంప్రదాయం కాబట్టి అతి సంక్షిప్తంగా నేను ఆ పని పూర్తి చేస్తాను. చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి తనికెళ్ళ భరణి గారి వృత్తి జీవితం నాటక రచయితగా ప్రారంభమైంది. ప్రముఖ నటులు రాళ్లపల్లి గారి ప్రోద్బలంతో తెలుగు చలనచిత్ర సీమలో ప్రవేశించారు. ఆ తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడుదుడుకులు, కష్టసుఖాలు. ఈ కష్టసుఖాల్లో కష్టం పాలు ఎక్కువ, సుఖం పాలు తక్కువ. వీటన్నింటినీ ఎదుర్కొని నిలబడగలిగారు కాబట్టే ఈరోజు ఆయన ఎవరు ఊహించినటువంటి స్థితికి ఎదిగారు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండి తన మూలాలని, తాను నడిచి వచ్చినటువంటి దారుల్ని తరచూ తడిపి చూసుకునే గొప్ప మనస్తత్వం తనికెళ్ళ భరణి గారు. ఇప్పటివరకు దాదాపుగా 800 సినిమాల్లో వివిధ పాత్రల్లో వైవిధ్యభరితమైనటువంటి నటనతో మన అందరినీ మెప్పిస్తూ వస్తున్నారు. ఉదాహరణకు సముద్రం సినిమాలో ఆయన నటనకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత నువ్వు నేను అనే చిత్రంలో ఉత్తమ గుణనటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. మిథునం అనే సినిమాకు ఆయన రాసినటువంటి సంభాషణ రచయితగా కూడా నంది పురస్కారం అందుకున్నారు. ఇక వీటితో పాటు మరెన్నో అభినందనలు, సన్మానాలు, సత్కారాలు. అయితే వీనిలో నుండి ఒక గొప్ప గుణం ఏంటంటే ప్రతిభ ఉన్న ప్రక్కవాడిని కూడా ప్రోత్సహించేయండి, ఒక గొప్ప వ్యక్తిత్వం ఆయనకు ఆభరణం అని చెప్పుకోవాలి. ఇక నాటక రంగానికి వస్తే నాటక రంగంలో గార్ధ భాండం, గోగ్రహణం, కుక్కురోకో,
గ్రహణం పట్టిన రాత్రి చల్ రంగ అలాగే అనేకమైనటువంటి నాటకాలని పంజరంలో ఎలుక పొలక్కి అనేటి అనేక నాటకాలకు ఈయన రచయిత. ఇక ఆధ్యాత్మిక పరంగా మీకు చెప్పవసరంలా, నీలోన శివుడు కలడు, నాలోన శివుడు కలడు, సభాష శంకర లాంటి అద్భుతమైనటువంటి కథారచయిత, సంభాషణ రచయిత, కవి, సినీ నటుడు, సినీ గీత రచయిత, సినీ నిర్మాత, సినీ దర్శకుడు. బహుమతి ప్రజ్ఞాశాలి. వీటన్నింటిని మించి ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి పౌరుడు. ఇప్పుడు వేదిక తనికెళ్ళ భరణ గారికి అప్పచెప్పిన తర్వాత మీరు ఆయనే మాట్లాడుకునేది, ఇది ముఖాముఖి కాబట్టి మధ్యలో ఎటువంటి అంతరాయాలు ఉండవు. ఇంకా తనికెళ్ళ భరణ గారిని విజృంభించవలసిన కోరుతున్నాను. ఒక వరల్డ్ రికార్డు డల్లాస్ సాధించింది, ఎందుకంటే ఎండ తోలు తోలు చేస్తారు. నేను ఇంతకుముందు ఏదో 4 సార్లు వచ్చా, కానీ ఈసారి రియల్ సమ్మర్. హైదరాబాద్లో కూడా ఎండ ఉంటుంది, కానీ అది కొంచెం అది వేయించేలా ఉంది, ఇది ఉడకబెట్టేదో సంథింగ్ మొత్తానికి. అయినా సరే చల్లబడుతున్న సాయంత్రం, చల్లటి సాయంత్రం అనడానికి లేదు కాబట్టి, మెల్లిగా చల్లబడుతున్న సాయంత్రం ఈ సభలకి ముందుగా మా తోటగూర ప్రసాద్ గారికి ఇక్కడ సభ నిర్వహణ చేసిన ఎక్సెస్ సాంస్కృతిక సంస్థ ఆన సంయుక్తంగా నిర్వహిస్తాను. నా ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కాక ముందు కావాలంటే వచ్చి కూర్చోవచ్చు అమ్మా, ఇక్కడ చిన్నపిల్లలు వాళ్ళు ఇంకా చైర్స్ ఉంటే వేయండి, లేకపోతే ఒక ఒళ్ళో కూర్చోండి. అటువంటి అడ్జస్ట్ ముందుగా నన్ను ఇక్కడికి, నేను ఆట కోసం వచ్చాను వాషింగ్టన్ డీసీ. శారదా సింగిరెడ్డి గారు ఆవిడ పాపం పట్టుబట్టి ఆవిడ నన్ను తీసుకొచ్చారు. ముందుగా ఆవిడకి కృతజ్ఞతలు. తర్వాత ఎంగైతే నేను కెనడా వెళ్ళాల్సింది. కెనడా తెలుగు అసోసియేషన్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ కెనడా వాళ్ళు ఇన్వైట్ చేశారు, కానీ నాకు వీసా చివరి వరకు వస్తుంది వస్తుందని రానే కారణంగా ప్రోగ్రామ్ మార్చేసుకుని అలాగే డల్లాస్ వద్దాం అనుకుని కాస్త కెనడాడే వచ్చాడు అంతే. మా అన్నగారు అబ్బాయి ఇక్కడ ఉంటాడు, పుష్యమిత్ర, వాడి ఇంట్లో దిగాను. ఏదైనా మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత ఇక్కడ డల్లాస్ తెలుస్తుంటే నాకు ఎప్పుడు ఒక చిన్న చిత్రమైన అనుభవం ఏంటంటే, పొద్దున్న లేచి ఇక్కడ వస్తే శ్రీనివాస్ అంటే ఒక 10 మంది పలుకుతారు, అంత అంత తెలుగుదనం ఉంటుంది ఈ డల్లాస్లో. సో ఇదేదో వేరే దేశం వచ్చినట్టుగా అనిపించదు, చాలా సంతోషం. ఇది యాక్చువల్గా ఈ కార్యక్రమం నాకు కదా 15 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం వచ్చినప్పుడు డల్లాస్లో నేను ప్రారంభించాను. ఉపన్యాసం ఇవ్వండి అంటే 10 నిమిషాలు, ఒక 10 నిమిషాల తర్వాత బోర్ కొడుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఈ ముఖాముఖి కార్యక్రమం అలాగే పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది ఆడియన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి ప్రక్రియ, చాలా సక్సెస్ఫుల్ ప్రక్రియ. మన ఆటలో కూడా తిక్కిరిసిన జనం మధ్య ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎక్కడికెళ్ళినా బేసిక్గా నేను తెలుగు సంస్కృతి, తెలుగు భాష, వీటి ప్రచారంలో పాల్గొంటుంటాను. సో నేను మీ అందరికీ ఒక కలోటి ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు నేను సేవించిన కల్గు మానవులకు వీటి వధూటి పటి గణకోటి రకటి కటి పటి తటి గందే భవాటి పటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచోటిగా పేటిగల్ కనదాం నాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. ఇది ఎర్రన రాసిన నీలకంఠేశ్వర శతకం. మనకు భారతం రాసిన ఎర్రన తెలుసు. దురదృష్టం ఏంటంటే నీలకంఠేశ్వర శతకంలో ఈ ఒక్క పద్యమే మనకు మిగిలింది, మిగతా అన్ని లుప్తమైపోయినాయి, వెతుకుతున్నారు ఏమన్నా మరి. అది అంటే మనకి సంస్కృతి పట్ల మన గతంలో మన వాళ్ళకి నిరాదరణకి ఇది
కాకపోతే ఇప్పుడు ఇప్పుడే మళ్ళా ఆ పాత సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తూ ముఖాముఖి కార్యక్రమాన్ని మొదలెడుతున్నాం. మీరు ఎవరైనా సరే కార్యక్రమం బైక్ పంపుతాను, మీరు దయచేసి ఇది అవధానం కాదు, ఎందుకంటే అవధానంలో ఏమంటే ఎలా అయినా సరే వీడు తోలు తీయాలని ఒక క్వశ్చన్ ఇస్తారు. దయచేసి అట్లాంటి నాకు ఫస్ట్లు ఏం పెట్టకండి, నేను మీలాంటి వాడినే, మీకున్న నాలెడ్జ్లో సగం ఉండబట్టి నేను ఇంకా ఇండియాలోనే ఉన్నాను. అంటే చిన్న చిన్నవి కుదిరితే చాలా సౌమ్యమై మీరు ఏ చొక్క వేసుకుంటారు ఇట్లాంటివి ఏమో అడగండి తప్ప పూజా హెగ్డే ఏం చేస్తుంది అలాంటివి నన్ను అడగద్దని ప్రార్థిస్తూ. అయ్యా నమస్కారం, ఎవరు ఇవ్వండి, అదే ఎవరైనా సరే పేరు చెప్పేసి కాస్త గారికి నమస్కారం. నా పేరు రామకృష్ణ రెడ్డి గొడ్డ, మా ఆవిడ రామ అంటది, బయట వాళ్ళు కృష్ణ అంటారు. మీ ఆవిడే కృష్ణ అనొచ్చు, అదృష్టం లేదు. వన్ నిమిషంలో నా క్వశ్చన్ పూర్తి చేస్తాను ప్లీజ్. హాఫ్ ఎ సెంచురీ బిఫోర్ మూవీలో చూసినప్పుడు సినిమా యాక్టర్లు అంతా సినిమా యాక్టర్లే కదా అని అనిపించేది, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళలో గొప్పతనాన్ని తెలుసుకున్నాను. నాకు ఏమనిపిస్తుందంటే సినిమాలో యాక్ట్ చేసే యాక్టర్స్ అందరూ చాలా టాలెంటెడ్ అండి. సినిమాలో టాలెంట్ కాకుండా వాళ్ళ పర్సనల్ టాలెంట్ ఉంది. ఓ కొంతమందికి సోషల్ సర్వీస్ చేయాలని, ఇంకొకరికి ఎంసీ చేయాలని, రకరకాలుగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామందికి, వీళ్ళే కాదు వీళ్ళ పిల్లలకు కూడా కానీ వాళ్ళ చుట్టాలకు కానీ సినిమాలో టాలీవుడ్లో చేరి పెదగాలి అన్న ఒక కోరిక ఉంటుంది. వాళ్ళ తరఫున నేను అడుగుతున్నాను క్వశ్చన్ ఏమిటంటే, వాళ్ళు మీలాగా ఎదగాలి అంటే సినిమాలో వాళ్ళకి ఇచ్చే మీ అడ్వైజ్ ఏమిటి? ఏ విధంగా అప్రోచ్ అవ్వాలా, ఎవరిని కలవాలా, ఎలా ప్రాక్టీస్ చేయాలా అన్నీ మీరు చెప్తే వాళ్ళు సంతోషిస్తారు. చాలా సింపుల్ అండి, వాడు ఒక కోటి రూపాయలు తీసుకొని హైదరాబాద్ వస్తే వాడే సొంతంగా సినిమా తీసి వాడే కథానాయకుడిగా నటించవచ్చు. ఇది నేను వేళాకోళంగా అన్నట్టు వేస్తా. ఇది ప్రాబ్లం, నన్ను కొంచెం ఉండదు. ప్రాబ్లం ఏమిటంటే అక్కడికి వచ్చిన తర్వాత సార్ ఎక్స్ట్రాఆర్డినరీ టాలెంట్ ఉంటే తప్ప ఎంట్రీ ఉండదు. ఎంట్రీ ఉన్న రికమెండేషన్లు, వాడు చిన్న సినిమాలో వేషం వేయాలి, అది మంచి వేషం దొరికితే అది క్లిక్ అవ్వాలి, అది ఆడాలి, గుర్తించాలి. సో ఇట్స్ అ ప్రాసెస్, ఓవర్ నైట్ అద్భుతాలు ఏమీ జరగవు. అయితే అట్ ది సేమ్ టైం నిజంగా అద్భుతమైన టాలెంట్ ఉన్నవాడిని ఎవ్వరూ ఆపలేరు. ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అక్కడ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఒక కుర్రాడు పాత్ర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు, అతనికి 280,000 శాలరీ అబుదాబీలో, అది వదులుకుని నాకు సినిమా అంటే ప్యాషన్ అని చెప్పేసి నన్ను బెదిరించి, అంటే నువ్వు కనుక నన్ను పిలవకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అనేటప్పటికీ నేను ఏం చేయాలో చూసిన పరిస్థితిలో సరే రారా అన్నాను. వాడు రిజైన్ చేసి వచ్చేసాడు, తర్వాత షార్ట్ ఫిల్మ్ తీశాడు, అది సహజంగానే బాగాలేదు. అంటే మరి ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తే ఏమవుతుంది? ఫైనల్గా అన్నపూర్ణ ఏదో వేరే ఇన్స్టిట్యూషన్స్లో చేరాడు, దానికి ఒక 10 లక్షలు తగలేశాడు. వాళ్ళు ఏం నేర్పారో భగవంతుడికి తెలియాలి. ఫైనలీ ఈజ్ ఆన్ రోడ్స్. అప్పుడు ఏదో ఓ రోజు నాకు గుర్తొచ్చి, రమ్మన్ మనం ఏం చేస్తున్నాం అంటే, మీరు 4 ఏళ్ల క్రితం చెప్పిందే చేస్తున్నాను సార్. 4 ఏళ్ల క్రితం ఏం చెప్పారంటే నువ్వు ఫైనల్గా రోడ్డు మీదకి వస్తావన్నాడు వాడు వచ్చాడు. సరే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చావు కాబట్టి మా ఆఫీస్కి రా అని చెప్పి ఒక 10,000 నెలకి శాలరీ ఇస్తూ ఈజ్ విత్ మీ. అయితే ఆస్పైరింగ్ డైరెక్టర్ వాడిని ఇలా పరిచింది అంచేత ఇది నల్లేరు మీద నడక కాదు. సినిమా ఇండస్ట్రీ చూడడానికి బాగా అద్భుతంగా రోజా పువ్వులా కనిపిస్తుంది, కానీ కింద భాగానికి వెళ్ళిన కొద్దీ ముళ్ళు తప్ప ఏముండవు. డిసిషన్ ఇది నెక్స్ట్. నేను నిర్దాక్షిణ్యంగాను కొంచెం కటువుగాను సత్యమే చెప్తానండి, సాధ్యమైనంత వరకు పర్సనల్ విషయాలు తప్ప తాపత్రాలాడను. ఓకే నమస్కారం, మీరు 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 తెలుగు గురించి వేసే ప్రశ్న తెలుగు అనేటప్పటికి వినపట్లేదు అంటున్నారు అందరూ.
చెప్పండి. ఇప్పుడు వచ్చే చాలా వరకు సినిమాల్లో ఇంగ్లీష్ పదాలే ఎక్కువ వినబడతాయి తెలుగు కంటే. సో దాని గురించి మీ ఉద్దేశం ఏంటి? ముందు ముందు కూడా అంతే ఉంటుందా? ఇంత ముందులా మనకు సినిమాల్లో ఎక్కువ తెలుగే వినపడేది. ఇప్పుడు 50-50 వినపడుతుంది కదండి. భవిష్యత్తులో ఉప్మాలో జీడిపప్పు లాగా అప్పుడప్పుడు తెలుగు వినిపిస్తుంది. వి కాంట్ సే ఎనీథింగ్. ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం పివి నరసింహారావు గారు హైదరాబాద్ వచ్చి అక్కడున్న ప్రముఖులైన కొంత రచయితల్ని పిలిచారు. మీరు కూర్చోండి సార్, క్వశ్చన్ వేసి కూర్చోండి, ఇక ఆ బాధలన్నీ నేను పడతా తర్వాత. ఇలా భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ భాష అయినా సరే ఇది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ తెలుగు ఓన్లీ. అందరు తమిళ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అన్ని భాషల వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ డామినేటింగ్ లాంగ్వేజ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. అది పైగా అన్నం పెట్టే భాష. అన్నం ఇప్పుడు వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ నేర్చుకోకుండా యూ కెనాట్ కమ్ ఇక్కడ. మీకు వచ్చే అవకాశం ఉండేది కాదు కదా. సో ఇట్ వాజ్ అనే పాస్పోర్ట్ ఫర్ ఎంట్రీ ఇంగ్లీష్. అయితే ఇంగ్లీష్ని గౌరవిస్తూ తెలుగు ఆత్మానందం కలిగించే భాష. ఎందుకంటే ఇప్పుడు తిండే తినదలుచుకుంటే కేవలం కొంత అన్నం ఉడకేసి తినొచ్చు. ఎందుకు పులిహార చేస్తున్నావు, ఎందుకు బిర్యానీ చేసుకుంటున్నాం, ఎందుకు దాని మీద డెకరేషన్ చేస్తున్నాం, ఇది భాష, ఇది మాధుర్యం ఇస్తుంది జీవితంలో. సో మన తృప్తిగా పడుకోవడానికి అమ్మా అని పిలవగానే ఎందుకు నా వీణ వాయిస్తారు మా సినిమాల్లో, నిజంగా అంత అనుభూతి ఈ తల్లి పొందుతుంది కాబట్టి. సో ఏ మాతృభాష అయినా ఫర్ దట్ మ్యాటర్ మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఇతరేతర కారణాల వల్ల లుప్తమవుతుంది. కానీ 20-30 ఏళ్ల క్రితం ఇక్కడే అమెరికాలోనే పాఠశాల మాబడి లాంటి తెలుగు సంస్థ అక్కడ మన బే ఏరియాలో ఆరంభమై ఇవాళ తెలుగు వాళ్లకు తెలుగు నేర్పే స్థాయికి అమెరికన్స్ ఎదిగినందుకు అమెరికా తెలుగు వాళ్ళకి నమస్కారం. అమ్మ ఆడవాళ్ళు కూడా అడగచ్చు. చాలా స్వామి మీరు సెట్ చేసి కూర్చోండి కదా. ఎప్పుడు ఎప్పుడు ఎవరు ఏమడుగుతారు తెలియదు కదా. భరణి సార్ గారికి నమస్కరిస్తూ ఫస్ట్ మా ఆహ్వానాన్ని మన్నించి అమెరికా వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. తక్షిముడు ఒక్కడే కాదు బోలా శంకరుడుగా మీరు కూడా కనిపిస్తారు నాకు. బోలా శంకరుడు మీరు రచయిత, దర్శకులు, నటిస్తారు అంటే యాక్టర్ కూడా మీరు. మీకు మీ మూడింటిలో మీకు వ్యక్తిగతంగా ఏది ఇష్టం? ఈ క్వశ్చన్ ఇంచుమించు నేను ఎక్కడ దాదాపు 25 ఏళ్ళ నుంచి కూర్చోండమ్మా, ఎక్కడికి వెళ్ళినా ఇది అడుగుతుంటారు, మీకు నటన ఇష్టమా రచన ఇష్టమా. నేను ఎప్పుడు ఇదే సమాధానం చెప్తుంటా, మీకు భోజనం చేయడం ఇష్టమా పడుకోవడం ఇష్టమా అంటే భోజనం చేసి పడుకోవడం ఇష్టం ఎవరికైనా. అయితే ఇది కళాత్మక వ్యవహారం కాబట్టి 99% ఇష్టం లేనిదే నేను చేయను. ఒకరిని రాశానంటే ఎస్, నాకు ఆ ఇష్టం వల్ల నేను రాస్తాను. దానిలో ఉదాహరణకి మిథునం అనే సినిమాని డైరెక్ట్ చేస్తే 24/7 ఫర్ 1 ఇయర్ ఆ 1 ఇయర్ నేను వేసాను. ఏ సినిమాలు వేషాలు వేయలేదు అంటే ఆర్థికంగా నేను నష్టపోయాను. ఈ సినిమా పెద్ద బిజినెస్ ఏం కాలేదు. ఎందుకంటే ఇది 25 లక్షలతో తీసాం, ఒక 86 లక్షలు మాత్రమే వచ్చాయి. అయినా ప్రొడ్యూసర్కి నో రిగ్రెట్స్. ప్రొడ్యూసర్ పైగా ఆర్టిస్ట్కి టెక్నీషియన్స్కి మిగతా వాళ్ళకి డబ్బులు ఇచ్చాం కానీ నేను 1 రూపాయి కూడా తీసుకోలే సినిమా. అది ప్యాషన్ నాకు. ఈ సినిమా తెలుగు వాడికి ఇంత టాలెంట్ ఉండి కూడా ఇప్పుడు మలయాళం సినిమాలు, బెంగాలీ సినిమాలు, ఒరియా సినిమాలే ఎందుకు వస్తాయి ఇంటర్నేషనల్ అవార్డ్స్, తెలుగు సినిమాకి ఎందుకు రాదు అన్న కక్షతో ఇష్టంతో తీశాను. సో అలాగా ఆ ప్రయత్నం దట్ ఈస్ ఆ అంచేతమ్మా నాకు ఇష్టం వల్ల నేను ఇటు నటనైనా. అయితే కొన్నిసార్లు అయిష్టంగా కూడా కొన్ని మనకున్న పరిచయాల వల్ల అయితేనేమి అలాంటి వాళ్ళ వల్ల చేయాల్సి వస్తుంది. ఇది అందరూ చేసేది. ఇప్పుడు మనం మా ఇంటికి వచ్చేవాడు అందరూ మనకి ఇష్టమైన వాళ్ళే రారు కదా. కొంతమంది దుర్మార్గులు కూడా వస్తారు. వచ్చినప్పుడు మీరేం చేస్తారు, వాడికి కొంచెం పాయసం ఎక్కువైతే నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా అని లోపల అనుకుంటుంటే ఇట్స్ క్వైట్ కా. సో యూ హ్యావ్ టు అడ్జస్ట్ అకార్డింగ్లీ. నేను ఏ పని చేసినా నాకు ఇష్టమైన పనే చేస్తాను. పెరిగామంటే నేనేదో వార్ధక్యం వచ్చిందనుకుంటాను నాకు. ఐఎమ్ జస్ట్ 36.
చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, మాతృదేవాబా చూసి మేము తిట్టుకున్నాను బేసికల్ ఆమె కానీ అబ్బా ఏంటి ఎంత దుర్మార్గంగా ఎలా చేస్తున్నారు. కానీ మీరు రోజు చూసిన తర్వాత మాట తెలుగుదాన్ని ఎంత బాగా చూపిస్తున్నారు, ఎస్పెషలీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చూపించారు కదా. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ముందు ఎల్టు శ్రీరామ్ పెట్టాలి పెట్టి చేద్దామని అనుకున్నారంట కదా, ఆ సీక్రెట్ ఏంటి ఎందుకు రిప్లేస్ చేస్తారు ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏంటంటే నెక్స్ట్ మీరు ఇంకేమైనా డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారా, లైక్ యూనో లేడీస్ టైటిల్లో మీరే కదా మాట్లాడిన సార్ క్లాసిక్ అలాంటి సినిమా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర అండి. నేను నాకు ఆయన అంటే ఇప్పుడు నిజాలు చెప్పడం తప్పేం లేదు, సినిమా అంతా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఎల్బి శ్రీరామ్ ఆ వేషానికి ఫిక్స్ అనుకున్న తర్వాత నాకు ప్రొడ్యూసర్ సడన్గా ఇంకొక వారం రోజుల్లో సినిమా అనగా నాకు ఫోన్ చేసి ఏమంటే ఎలాగైతే పెడుతున్నాం కదా వీడు గో ఫర్ ఎ బిగ్ బడ్జెట్ సినిమా ఇదే కథని మనం అక్కినే నాగేశ్వరరావు గారితో తీసుకున్నాం ఏమంటారు అని నేను ఐ వాస్ షాక్డ్. ఇంకో వన్ వీక్లో నేను తీసుకుండగా నిన్న సార్ అక్కినే నాగేశ్వరరావు గారిని డైరెక్ట్ చేసి అంత గొప్ప దర్శకుడిని కాదండి ఒకటి, రెండోది ఆయన చేయని వేషం ఏముంది అన్నీ చేసి సార్ ఇంకా ఇది కొత్తది ఏముంది సార్ అని చెప్పి అంతంత పెద్ద యాక్టర్ని నేను హ్యాండిల్ చేయలేను సార్ అంటే దెన్ ప్రొడ్యూసర్ సార్ 15 నిమిషాలు టైం ఇస్తున్నాను ఎస్ అంటే తీద్దాం నో అంటే లెట్ అస్ బి ఫ్రెండ్స్ అన్నాడు. అప్పుడు నేను నిజంగా శంకరాచార్య వారు పుట్టిన కాలడీ ఆ ప్రాంతంలో ఉన్నాను, నేను వెళ్ళి కాలడీలో ఆ పూర్ణానదిలో శుభ్రంగా స్నానం చేసి ఆ నీళ్లు తీసి మిథునను ఇలా వదిలేసి చేతులు దుద్దుకుని 15 నిమిషాల తర్వాత సరే సార్ మనం స్నేహితులుగానే ఉన్నాం లెట్ అస్ నాట్ మేక్ ఎ మూవీ. అప్పుడు ఎల్బి శ్రీరామ్ అన్నాడు అదేంటి అన్నయ్య నేను లేకపోతే ఏమిటి నువ్వు తీయచ్చు కదా అంటే లేదు ఒకటికి విస్తర వేసిన తర్వాత వాడే తినాలి అదర్వైజ్ పేరెంట్స్ ఆపేశాను. ఆ తర్వాత 2-3 ఏళ్ళకి వేరే ప్రొడ్యూసర్ వచ్చాడు అప్పుడు ఆప్షన్ బాలసుబ్రహ్మణ్యం గారు ఇది ఒకటి. నెక్స్ట్ ఇలాంటి సినిమా ఎందుకు తీయను చాలామంది అడుగుతుంటారు ఎందుకు తీయను ఒక్క నిర్మాతను చూపించండి మీద అన్నాడు సార్. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మనం పాన్ ఇండియా మూవీ చూస్తున్నాము విత్ ఆర్ఆర్ఆర్ హిట్ ఇన్ ది ఈవెన్ ఇంటర్నేషనల్ అరీనా పాన్ వరల్డ్ అది కూడా చూస్తున్నాము. సో ఐ వాంట్ నో మన రాజమౌళి గారి విజన్ రైట్ మన ఎస్పెషల్లీ మన సంస్కృతిలో మన హిస్టరీలో వీ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ స్టోరీస్ టు టెల్ సచ్ ఎ కాంప్లెక్స్ ఫిలోసాఫికల్ స్టోరీస్ టు టెల్ అలాంటి విజన్ ఉందా మన దర్శకులకు ఆర్ దే లుకింగ్ ఫార్వర్డ్ టు మేకింగ్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్. థాంక్యూ. సల్మాన్ ఖాన్ హిందీ సినిమా తీస్తూ అందులో నాకు వేషం ఇచ్చాడు నేను చేసే వచ్చేటప్పుడు అలాగే నేతో పాటు జగపత్ బాబు గారు చేశారు ఆయన ఫాదర్గా నేను వేశాను వెంకటేష్ చేస్తున్నాడు అంటే తెలుగు సినిమా భారతదేశంలో చాలా ప్రధానమైన అంశం అయిపోయింది వాడ ఖచ్చితంగా ఇది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ జెండా ఎగురుతూనే ఉంటుంది నాకు తెలిసి ఎగరాలి కూడా. ఈ విషయంలో ఇంకోటి చెప్తాను నేను మణిరత్నం గారిని కలిశాను ఈ మధ్య ఆయన పుణ్యన్ సెల్వన్ అనే ఒక సినిమా ప్రత్యర్థు బహుశా సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది దట్ ఈస్ ఎ క్లాసిక్ నావల్ బై కల్కి సుబ్రహ్మణ్యం ఆయన 6 వాల్యూమ్స్ తీస్తే చాలామంది తీద్దాం అనుకున్నారు అది తీయలేకపోయారు ఎంజిఆర్ కూడా అనుకున్నారట ఫైనల్గా తీస్తున్నారు. నాకు ఆచార్య సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఆయన సర్ప్రైజ్ ఇది మణిరత్నం గారి ఆఫీస్ నుంచి ఎందుకంటే గతంలో మణిరత్నం గారి సినిమా దళపతిలో నాకు వేషం ఇచ్చారు నేను వెళ్ళాను నన్ను ఇంటర్వ్యూ చేశారు చూశారు బట్ మై ఏజ్ వాజ్ 25 మీ ఏజ్ సరిపోదండి నేనేమో ఈ తెల్ల రంగులు అవి వేయను సో సారీ అన్నారు 25 ఏళ్ల క్రితం. దెన్ ఐ సెడ్ ఓకే సార్ మేము బ్యాడ్ లక్ అనుకున్నాను అది అమృష్ పురి గారే వేశారు దళపతి ఆవేశం. 25 ఏళ్ల తర్వాత మణిరత్నం గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి మణిరత్నం గారు నాతో మాట్లాడారు సార్ మీరు ఒనియన్స్ అంటే తెలుగు వర్షన్ తెలుగు డబ్బింగ్ డైలాగ్ మీరు రాస్తారా సార్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్ కాకపోతే నేను 10 ఏళ్ళ నుంచి ఏమీ రాయట్లేదు మీరు 2-3 సీన్లు రాసి పంపిస్తే నేను ఇస్తే కనుక ఐ విల్ ట్రాన్స్లేట్ అండ్ యూ ప్లీజ్ యూ కెన్ టెస్ట్ మీ అన్నాడు. మణిరత్నం గారు అన్నాడు మాకు ధైర్యం వచ్చింది రావడం రాజమౌళి గారి బాహుబలి వల్ల మేము ఇలాంటి సినిమాలు తీసే ధైర్యం వచ్చింది థ్యాంక్స్ టు హిమ్ అన్నాడు. సో లెట్ అస్ థ్యాంక్ రాజమౌళి. సంగీతంలో సినిమా పాటల్లో వస్తున్న సాహిత్యం గురించి మీ అభిప్రాయం ఇవాళ రేపు వస్తున్న సాహిత్యం గురించి. సంగీతం వినిపిస్తే కదా సాహిత్యం ఇవాళ సౌండ్స్ తప్ప దేర్ ఇస్ నో సాహిత్యం కదండి. చాలా చాలా మీరు కాదు నా అభిప్రాయం కూడా అదే పూర్వం సినిమా సాంగ్ నాకు అర్థం కాకపోతే బయటికి వేదిక మీద ఎవరన్నా పాడుతుంటే అప్పుడు నాకు అర్థం అవుతుంది సాహిత్యం ఇంత గొప్ప సాహిత్యం అయిందని. సో దాన్ని ఆ సౌండ్ను మనం ఇప్పుడప్పుడే తగ్గించలేము సార్
అవర్స్ ఇస్ అ సౌండ్ పార్టీ. వాళ్ళు మాదయ్య గారి మల్లన అని కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాజశేఖర చరిత్రము అనే ఒక కావ్యం రాశాడు. నీల కంఠే సుశిరముపై నీళ్లు జల్లి పత్రినవాడు ఇసుమంత పారవైచు కామధేనువు బానింటి గాడి పసరం అల్ల సురశాకి వానింటి మల్లె చెట్టు. అంటే నీలకంఠే సుశిరముపై ఇలా ఇలా పవిత్రంగా ఇలా భక్తిగా పొయ్యక్కర్లేదు ఇలా సరిదిద్దాలి. పత్రినవాడు ఇసుమంత పారవైచు అలా అయిష్ట డ్యూటీలో పారేసిన కామధేనువు వానింటి గాడి పసరం కామధేనువు వాడింటి పాడియవులాగా అల్ల సురసాఖి పర్యాకం వానింటి మల్లె చెట్టు. దీన్ని తెలంగాణ యాసలో ఏం రాశానంటే చెంబెడు నీళ్లు పోస్తే కుష్ చిటికెడు ఊడిదే పూస్తే బస్, చెంబెడు నీళ్లు పోస్తే కుష్ చిటికెడు ఊడిదే పూస్తే బస్, ఉటి పుణ్యానికి మోక్షమిస్తావు కదా శబాషురా శంకరా. ఇప్పుడు ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి శివ విష్ణు ఇద్దరి మన సోదరులు వచ్చారు కాబట్టి ఇద్దరు అభేదం చెప్తూ మద్భక్త శంకర ద్వేషీ మద్వేషీ శంకర ప్రియ ఓభౌ నరకం యాంతి యావశ్చంద్ర దివాకరౌ. విష్ణు పురాణంలో అంటాడు విష్ణు, నన్ను ప్రేమించేవాడు నన్ను పూజించేవాడు శంకరుణ్ణి ద్వేషించేవాడు, శంకరుణ్ణి పూజిస్తూ నన్ను ద్వేషించేవాడు యోభౌ నరకం యాంతి, వాళ్ళకి నరకమే తప్ప మరొకటి లేదని చెప్ప దయచేసి మమ్మల్ని మేమిద్దరము సమానమే మేమిద్దరము ఒక్కటే అదే ధ్వని చూస్తూ ఈ పాట రాశాను. ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేచగాడివయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేచగాడివయ్యా శివ బయటికే మొలింగ రూపమయ్యా శివ బయటికే మూలింగ రూపమయ్యా శివ నువ్వు లోపల శ్రీరంగ రూపమయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేచగాడివయ్యా శివ పైన మూడు నామాలేనయ్యా శివ పైన మూడు వేయినామాలంటయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత లేచగాడివయ్యా శివ పై పైనే అభిషేకాలయ్యా శివ పై పైనే అభిషేకాలయ్యా శివ నీకు అలంకారమంత లోపలయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేచగాడివయ్యా శివ బయటికే మొతోలు బట్టలయ్యా శివ బయటికే మొతోలు బట్టలయ్యా శివ నీకు లోపల పీతాంబరాలయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేచగాడివయ్యా శివ వల్లగాడి వైకుంఠమయ్యా శివ వల్లగాడి వైకుంఠమయ్యా శివ నీకు కాలకూటమే అమృతమయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేచగాడివయ్యా శివ కరదేర్చేవాడవీవే అయ్యా శివ కరదేర్చేవాడవీవే అయ్యా శివ మమ్ము కాపాడేవాడవీవే అయ్యా శివ ఎంత పిచ్చివాడివయ్యా శివ ఎంత పిచ్చివాడివయ్యా శివ నువ్వు ఎంత మంచి ఎంతెంతెంత మంచి ఎంతెంతెంత మంచి వాడి అయ్యా శివ.
తూర్పు గోదావరి ముక్కవాలని ఊరి పక్కన మొసలపల్లి అని చిన్న అక్కడ భోగలింగేశ్వర స్వామి శివాలయం ఉంది. అక్కడ లోకల్ వ్యక్తి అంటే అక్కడ ఒక బీవీఎస్ శాస్త్రి అనే ఒక అతను, ఈజ్ నో మోర్, 40 ఏళ్ల క్రితం పోయాడు. అతను మొసలపల్లి భోగలింగేశ్వర శతకం రాశాడని విన్నాను. విన్నాక 2-3 పద్యాలు విని చాలా థ్రిల్ అయ్యాను నేను. థ్రిల్ అయ్యి ఇలాగ సాధించడం అని మొత్తానికి చూస్తే పాపం అతను మన సాగర సమూహంలో కమల్ హాసన్ లాంటి క్యారెక్టర్ అంటే 24/7 ఆన్లో ఉంటూ అంటే మీకు అర్థమైపోయింది. అందువల్ల అయితే అతని మేధస్సు, అతని ప్రతిభావంతుడు, సంస్కృతాంధ్రాలు చదువుకున్నవాడు, అతన్ని వాడుకున్నారు. ఎట్లా అంటే అతని సాయంత్రం మందు పూయిస్తామని చెప్పి పొద్దున్న కావ్యాలు రాయించుకున్నారు. అలా ఒక 40 దాకా రాశాడు పాపం. సరే ఏదో దురదృష్టంగా పోయాడు. పోయినప్పుడు చిన్న చిన్న పిల్లలు, ఆవిడ ఎవరింట్లోనో వంట చేస్తూ ఆ పిల్లల్ని పెంచుకుని ఒక పెద్ద స్థాయి. ఇవాళ కుర్రాళ్ళు ఐటీలో ఒకతను ఒక టీచర్గా ఉన్నారు. ఈ సాహిత్యం ఇంత బాగా రాశాడు కదా, మీ నాన్న ఏమైనా అవకాశం ఉందా దొరుకుతుందా అంటే వెతికి వెతికి వెతికితే ఫైనల్గా లేదు అని సమాధానం వచ్చింది. చాలా బాధపడ్డా. తర్వాత మనిషిని పంపించా, మన డబ్బు కోసం కాదు, నేనే ఆ డబ్బు ఖర్చు పెట్టి ఆ బుక్ ప్రింట్ చేసి, ఎందుకంటే లుప్తం అయిపోయిన సాహిత్యం. ఇప్పుడు అన్నమయ్య సాహిత్యం 32,000 కీర్తనలు రాశాడు అన్నమయ్య, మనకి 12,000 దొరికాయి. ఎందుకు, గతంలో దొరికిన రాగిరేకులని చెంపులు బిందెలు తప్పైనా చేసేసుకున్నారు మన వాళ్ళు. దట్ అన్ఫార్చునేట్. ఎంత మాత్రమున ఎవ్వరుదలచిన అంత మాత్రమే నీవు. ఎవడనగలండి, ప్రపంచ ఫిలాసఫీ మొత్తం ఈ భక్తికి సంబంధించిన ఏకవాక్య మహాకావ్యం అది అన్నమయ్యది. ఎంత మాత్రమున ఎవరు తెలిసిన అంత మాత్రమే నీవు, ఇంతే ఏకవాక్యం. అలాంటి సాహిత్యం అంత నాశనం అయిపోతుంది. అమ్మా నేను తప్పకుండా దాన్ని ప్రింట్ చేయిస్తానంటే అది కుదరలేదన్నారు. ఫైనల్గా నాకు యోగం ఉన్నా ఆ బుక్కి అదృష్టం ఉన్నా దొరుకుతుందని పరమేశ్వరుడు దండం పెట్టి పడుకున్నా. 3 రోజుల తర్వాత, సార్ మా నాన్న చిత్తు కాగితాల మీద రాసిన పుస్తకాలన్నీ దొరికాయండి, అక్కడ ప్లాస్టిక్ దాంట్లో బ్యాగ్లో పెట్టి అరలో పెట్టాడని తీసి ఆ 300 పద్యాల్ని సంస్కరించి గడివెళ్ళ వరప్రసాద్ లాంటి కవిగారిని తీసుకెళ్ళి 100 ఏరి ఆ 100ని బుక్కుగా భోగలింగేశ్వర శతకం అని ప్రింట్ చేసి ఆ మల్లంపల్లి శరభయ్య గారికి అంకితం ఇస్తాను. నేను చచ్చిపోయాను, ఆయన లేదు ఈయన లేదు. నేను మోసలపల్లి తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడ్ని పిలిచి ఆవిడికి 10,000 రూపాయలు ఇచ్చి ఆవిడికి సన్మానం చేసి అదే మొసలపల్లిలో ఆ పుస్తకావిష్కరణ చేశాను. ఆ పుస్తకాలు కొన్ని పట్టుకొచ్చాను. ఉదాహరణకు అతను ఎంత ప్రతిభావంతుడు చెప్తున్నా, శివుడితో నిందాస్తుతి అంటే తిట్టినట్టే ఉంటుంది శివుడితోటి, కానీ అందులో అంతర్లీనమైన పొగడ్త ఉంటుంది. అది అది ఒక ప్రక్రియ తెలుగు లిటరేచర్కి సంబంధించి. అతను అంటాడు, తాగుబోతువు నీవు తాగుబోతును నేను, తాగుబోతువు నీవు తాగుబోతును నేను, గొంతులోన నిలిపి గొప్పలేల గుటక వేసి చెప్పు గురుడెవ్వడో మనల మొసలపల్లి సంగ భోగలింగ. శివుడు శివుడు అంతటి వాటితో ఛాలెంజ్ చేస్తున్నాడండి. నువ్వు గొంతులో నిలుపుకోవడం కాదయ్యా, నాలా గుటక అప్పుడు తెలుస్తుంది కదా అని. వాట్ వండర్ఫుల్. ఇలాంటివి ఒక పుస్తకం ఏమన్నా ఆ పైద అంటే ఒక ప్రతిభ మనకి మనకు చాలా ఉండొచ్చు. ఇలాంటి ఇవాళ నేను ఎంత గర్వపడుతున్నా అంటే ఈ పుస్తకం కనుక నేను ప్రింట్ చేయకపోతే అవి చదువు పురుగులు కొట్టేసి ఈ గొప్ప సాహిత్యం కాలగర్భంలో కలిసిపోయేది. ఇవాళ మనకు మిగిలిన పరమేశ్వరుడు దయ వల్ల ఇతను ఇతను ఆ పోయిన అతని పేరు బీవీఎస్ శాస్త్రి. ఇతను అతను ఈ కావ్యం రాసి ఈయన మహామహాపాధ్యాయ మల్లంపల్లి శరభయ్య గారి ఈయన కూడా లేరు. ఈయన కాశీఖండానికి వ్యాఖ్యానం రాసిన మహాన్ కోడిన ఈయనకి అతను రాసి అంకిత విద్దాం అని కూడా ఇద్దరు లేరు. ఇద్దరికి ఇద్దరి పని నాకు ఆ పరమేశ్వరుడు చేసే అదృష్టం నాకు కలగజేశాడు. అంటాడు, బాలు శిరము డుల్చి, డుల్చి అంటే తీసేసి, పిల్లాడి తల తీసేసి, బాలు శిరము డుల్చి వారణ ముఖమిచ్చి, వారణ ముఖం అంటే ఏనుగు, బాలు శిరము డుల్చి వారణ ముఖమిచ్చి తలలు మార్చినట్టి తండ్రి ఊర, బాలు శిరముడుల్చి వరణముఖమిచ్చి తలలు మార్చినట్టి తండ్రి ఊర, తలలేని గొప్ప తలవాత మచ్చరా మొసలపల్లి సంగ భోగలింగ. తలలేని తలవాత మార్చమంటాడు. వాడికి వాడు అంతే పడుకున్న లేవడు విష్ణుమూర్తి.
వాడికి వాడు అంతే పడుకున్న లేవడు నీవు కూరుచున్న నిట్టరాయే ఎటువంటి స్ట్రీట్ అలా ఉంటావు ఎప్పుడు వాడికి వాడు అంతే పడుకున్న లేవడు నీవు కూరుచున్న నిట్టరాయే దొందు దొందెగాళ్లే ఇద్దరు ఒకటే దొందు దొంద అంటే ఇద్దరు ఒకటే దొందు దొందెగాళ్లే దొరలటే జగతికి మొసలపల్లి సంగ భోగలింగ ఇద్దరు ఒకటే అని చెప్పడం ఎంత అందంగా చెప్పాడు కోతి కాల్చు కొంపో శివ భక్తుల గురించి చెప్తున్నాడు కోతి కాల్చు కొంపో ఎది లంక శివభక్తుడు రావణాసుడు కూర అయ్యడు సంతో సిరియాలుడు వాడిని కోరి చేసి ఒంటి పెట్టమన్నాడు కోతి కాల్చు కొంపో కూర అయ్యడి సంతో వెన్ను వలన చావో వెన్ను అంటే కృష్ణుడు అంటే భస్మాసుని చంపినవాడు కన్ను లొట్టు కన్నప్ప కోతి కాల్చు కొంప కూర అయ్యడి సంతో వెన్ను వలన చావు కన్ను లొట్టు భర్తపాళి నీది బాబు కొన్నది ఏది మొసలపల్లి సంగ భోగలింగ సో ఇది ఊరికే మీకు నాలుగు వినిపిద్దామని నెక్స్ట్ క్వశ్చన్ హలో నువ్వు కూర్చో హలో అమ్మా అమ్మా ఎక్కడ తల్లి అమ్మా ఒక ఆస్పైరింగ్ తెలుగు సినిమా డైలాగ్ రైటర్ అవ్వాలంటే ఏం చేయాలి ముందు తెలుగు నేర్చుకోవాలి ఎలా అంటావా తెలుగు మీద పట్టు రావడం ఎట్లా అండ్ మీరు ఒక సినిమా డైలాగ్ రాయమంటే మిమ్మల్ని మీరు ఎట్లా దాన్ని లేదమ్మా నేనంటే మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో తెలుగు కనుక తెలుగులో మాట్లాడకపోయినా తోలు తీసేసేవాడు మా నాన్న ఇంట్లో సాహిత్యం వ్యవహారం జరుగుతూ ఉండేది అని చేత మా అంటే వంశ పారంపర్యంగా ఆ సాహిత్యం మేము అనంద ముందు అందరం ఒకచోట కూర్చుంటే ఆ పద్యం లిటరేచర్ దీని గురించి మాట్లాడుకుంటూ ఉండేము ఇవాళ పరిస్థితి మారిపోయింది వాడు ఫుడ్ తిన్నామన్నా ఫోన్ చేసి ఎవరే వస్తున్నావా లేదా నేను పిజ్జా తిన్నాను పోవాడుతున్నాడు అంచేత అప్పటి పరిస్థితులు లేదు అందులో నేర్చుకున్నాం రెండదమ్మా ఏమి ఎక్కర్లేదు ఇవాళ కూడా చెప్తున్నాం తెలుగు వాళ్ళందరూ ఇక్కడికి పెద్ద బాల శిక్ష అని ఉంటుంది అది కొనుక్కుని గట్టిగా చదవండి మీరు కావ్యాలు రాయగలరు సినిమాలు ఏమిటి ఏమని చేయగలరు నెక్స్ట్ పూజ్యులు పెద్దలు తనిఖీల బంధు గారికి నమస్కారం ఎవరైనా ఎక్కడి నుంచి నన్ను పెద్దల్లో కల్పేసాడు ఎవరైనా అప్పుడే సార్ కొంచెం మీకు ఇబ్బంది కలిగించే ప్రశ్న ఏమో మరి ఇది ఈ మధ్య కొన్న మా ఎలక్షన్స్ జరిగాయి మన తెలుగు ఇండస్ట్రీలో ఎలక్షన్స్ అంటే ఇబ్బంది ఎందుకంటే పాలిటిక్స్ అలాంటి మనకి ఏమద్దు ఎందుకంటే సరదాగా నమ్ముకుంటున్నానికి లిటరేచర్కి సంబంధించినవి అయితే అడగండి కానీ పాలిటిక్స్ అయితే ఎందుకంటే నాకేం తెలియదు మీ భక్తి అది తర్వాత వేరే సెషన్ పెట్టుకున్నాను మీ దండం పెడతా ఐఎమ్ ప్లీజ్ ఏమనుకో ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయగలను బట్ దిస్ ఇస్ నాట్ ద టైం థ్యాంక్ యూ సారీ ఫర్ దట్ నమస్కారం అండి తనికెల బండి గారు అయ్యా రాజేష్ అండి ఒక చిన్న ప్రశ్న మీరు అంతకుముందు చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని ఒక కథ చెప్పారు కదా అది అచ్చు వేసిన తర్వాత ఆ పత్రిక ఏం జరిగిందో మనం చూసాము అలాంటిది ఏదైనా తమాషా కవిత మళ్ళీ చెప్పగలరు అంటే నేను నిజంగా మంచి కవిత్వం చేద్దామని ఇక్కడికి వచ్చాను మీరు వద్దంటే నేనేం చేయను ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే ఊరా జ్ఞానివి నీకు సాటెవరురా శభాషరా శంకర శివతత్వాన్ని నేను శభాషరా శంకర అనే ఉద్దేశంతో తెలంగాణ యాసలో రాశాను పెండ్లామా పెద్దమ్మ తల్లి నీకు ఆల్రెడీ పెద్ద ఆవిడ ఒక గౌరీదేవి పెద్దమ్మ పెద్దలాగ అమ్మలాగా అన్నయ్యమ్మ ఊరమ్మల ఊలపుటమ్మ పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి మూడు కండ్లుంటేనే రెండు ఇండ్లాయరా శభాషరా శంకరా అలాగే వినాయకుడి గురించి పెద్దోన్కేమో సిద్ధి బుద్ధి చిన్నోన్కి దేవమ్మ శ్రీవల్లి పెద్దోన్కేమో సిద్ధి బుద్ధి చిన్నోన్కి దేవమ్మ శ్రీవల్లి నీ ఖాందాన్ మొత్తం ఇద్దరే ఇద్దరా చపాషురా శంకరా నెక్స్ట్ హలో నమస్కారం అండి అయ్యా భాష గురించి అండి చెప్పండి నేను కూడా ఇంతకు ముందు మనబడిలో ఉపాధ్యాయులు పని వెరీ గుడ్
మా పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారు, ఆరేళ్ళు తెలుగు నేర్చుకున్నారు. సందులు, సమాసాలు, అలంకారాలు అవి కూడా మొత్తం పూర్తిగా నేర్చుకున్నారు. ఇప్పుడు మా పిల్లల్ని ఏదన్నా తెలుగులో అడిగితే వాళ్ళ సమాధానం ఇంగ్లీష్లోనే చెప్తున్నారు. 5-6 ఏళ్ళు నేర్చుకొని అంటే తెలుగు సినిమాలు చూస్తారు, కానీ దీనికి మీరేమన్నా తెలుగు సినిమాలు చూడటం వల్ల ఇంగ్లీష్లో చెప్తున్నాను. నెక్స్ట్ జనరేషన్కి భాష పట్ల ఒక కూర్చోండి, భాష పట్ల ఆ ఉత్సాహం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే 5 చమత్కారం చేయాలి. ఉదాహరణకి నేను చెప్తాను, ప్రపంచ సాహిత్యంలో పద్యం అనే తెలుగు అవునా నన్ను వ్యూహం అది అడ్డం ఉన్నాం. ప్రపంచ సాహిత్యంలో తెలుగు భాష అంత గొప్పది లేదని గర్వంగా ఎందుకు చెప్తామంటే పద్యం లేదు ప్రపంచంలో. ఎక్కడ దెర్ ఇస్ పోయిట్రీ, గజల్స్ ఉన్నాయి, మరొకటి ఉంది, తెలుగు పద్యం లేదు. పద్యంలోనూ అవధానం అనేది ప్రత్యేకం. ఏనుగు నెక్కినాము ధరణేంద్రులు మొక్కగా నెక్కినాము, సన్మానములందినాము బహుమానములను గ్రహించినారెవ్వారిని లెక్క చేయక నివారణ దిగ్విజయం వనర్చి ప్రజ్ఞానిధులంచు పేరుకొని నారము. ఎలా ఉంటుందంటే ఇద్దరు ఒక కౌలు అహంకారంతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఏనుగు నెక్కినాము ధరణేంద్రులు మొక్కగా నెక్కినాము, సన్మానములందినాము బహుమానములను గ్రహించిన రమెవ్వారిని లెక్క చేయక నివారణ దిగ్విజయం పునర్చి ప్రజ్ఞానిధులంతు పేరుగొని నారము. నీవలనను సరస్వతి, నీవలనను సరస్వతి అనేటప్పటికీ సదండ్రి సోదండి, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అంటే వర్డ్ ప్లే. పైగా అవధానంలో గంట సేపు ఇవ్వడాడు స్పాట్లో. దత్తపది అని ఉంటుంది, దత్తపది ఈ మధ్య చెప్తున్నా పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఒక అవధాని గారికి అవధానికి ఏమి ఇచ్చారంటే యేసు మేరీ సిలువ చర్చ్ ఒక మితానికి సంబంధించిన సింబల్స్ ఇవన్నీ యేసు మేరీ సిలువ చర్చి అని ఇచ్చి దత్తపదిలో భాగవతంలో ఏదైనా పద్యం చెప్పండి అందులో ఈ పదాలు రావాలి. అప్పుడు అవధాని దీనికి టైం ఉండదండి, వితిన్ ఫ్యూ సెకండ్స్ 1-2 మినిట్స్ లోపల అల్లి చెప్పేది. అవధాని గారు ఎంత అందంగా పూరించారంటే ఆ కృష్ణుడి గురించి కంప్లైంట్ చేస్తున్నాడు యశోదకి, ఏమిటమ్మా చంపేస్తున్నాడు వాడు వచ్చి ఇక్కడ వెన్న తినేస్తున్నాడు, కుండల బద్దలు కొట్టేస్తున్నాడు, నాన్ సెన్స్, మేము వెళ్ళిపోతాం అని చెప్తుంటే పోయేదాం ఎక్కడికైనా మా ఇళ్ళల సులభులాన మందుల వాణి అని మొక్కుంటే ఆ అమ్మాయి ఎందుకు అల్లరి చేసామో నోటికి కట్టేసింది. అప్పుడు యశోద చెప్పిన మాటల్ని ఈ ఇందులో పెట్టాడు. పాడి యేసు పుత్రుని గూర్చి పలుకుటిట్లు పాడి యేసు పాడియే తగునా మీకు సుపుత్రుని గూర్చి పలుకుటిట్లు పాడి యేసు పుత్రుని గూర్చి పలుకుటిట్లు తప్పు మీ ఉల్ల మేరీతి ఒప్పుకొనియే తప్పు మీ ఉల్ల మేరీతి ఒప్పుకొనియే మంచి భాషలు వా మంచి భాషలు వట్టి అమాయకుండు సిలువ వచ్చేసింది మంచి భాషలు వట్టి అమాయకుండు సాలు లెండమ్మ చర్చింప జ్ఞానధారా చర్చి టెల్ మీ వన్ లాంగ్వేజ్. ఇలాగా అన్యభాష అన్యమత అన్య పదార్థ పదాలు ఇచ్చినా కూడా అందులో జోడించేసి అద్భుతంగా చెప్పిన ఈయన జయశంకర్ బాపూజీ గారిని కరుణశ్రీ గారి కొడుకు గారు వాళ్ళ అబ్బాయి పూజించడి మొన్న నేను చూశాను. అంటే ఇలాంటి సార్ అవునా ఈ పదాలు ఇంత అందంగా పూరించవచ్చా అని నెక్స్ట్ జనరేషన్కి ఇష్టం కలగజేయాలి. అలాగే దోశ ఇది గతంలో విను దోశపూరి వడా సాంబార్ పార్వతీ కళ్యాణం చెప్పమన్నారు. అసలు సంబంధం సాంబార్కి పార్వతీకి సంబంధం ఏమిటంటే చెప్పాడు అది కదా ప్రతిభ. శిఖలో దోశడు మల్లె పూలు తురిమన్ సౌందర్యమొప్పారగా సిగలో దోశడు మల్లె పూలు దురిమన్ సౌందర్యమొప్పారగా నడయాడను ఘలుఘల్లునం హొయలు మీరను జాజిపూరీతి పావడ అట్టిట్టుల చిందులాడగను పావడ అట్టిట్టుల చిందులాడగను భవ్యాత్మ ఐరట్టి ఆ పార్వతి పెళ్లి ఆడితివిగా సాంబా రుద్ర నీసాటియే.
ఇది సార్ మన తెలుగు పూత మెరంగులన్ పసరు పూప బెడంగులు దూపు నట్టివా కైతలు దగ్గు నిగ్గు నెనగా వలె కమ్మన కమ్మనల్వల్ రాత్రి ఎంబవల్మర పురాణి హొయల్ చెలియార జంపు నిద్దాతడి తీపు రోయనక తార సిల్వల లోదలంచిన భాతిక గైగునన్వల్ బైరలి గుత్తుకలోని పల్లటి కూతల నన్వలెన్ సొగదు పొత్పుల రావలి ఆలకించిన దాడడనున్న ముద్దుల మిటారపు అన్నుల నిన్న కమ్మనవు వాతెర దొండ పండు వలె వాచ విగా వలె పంట నూదిన్ గాతలి తమ్మి చూలిదల కైవసపు జబరారిసిపబున్ మేతలి అబ్బురం పుజిగి నిబ్బర బుబ్బగు గబ్బి గుబ్బ సంగాతపు సన్నతంతి వయకారపు కానడ గౌళ పంతుక సాతత తాన తానల వసంది ఉడాడు గోట మీటపల్ మోతల నున్మలెన్ అరవు ముల్లము గావలి అచ్చ తెంగు నీరీచిన సంస్కృతంబు పచరించిన పట్టున భారతీ వధూటి తపనీయ గర్భనికటి భవదానల సర్వ సాహితి భౌతిక నాటక ప్రగర భారత భారతి సమత ప్రభ సీత నగాత్మ జాగిరి శేఖర సీత మయూఖరేగిక సాత సుధా ప్రపూర బహుభంగ ఘుమంగుమ గుంగుమ బట్టి జాతక తాళ యజ్మలయ సంగతి చూచు విపంచిక మృదంగా తతతేహి తత్య ఆదిక ధంధడు దాడు దింది మీ వ్రాత నయానుకూల పదవారకు హుజ్జకహార కింకిణి నూతన గల్గలాచరణ నూపుర ఛాళ జలీ మరంద సంఘాత యధ్వని చకచక త్లికజోత్పల సార సంగ్రహ యాత కుమార గంధివ ఆది సుగంధ విలాసయుక్తమై చేతము చల్ల జేయవలె జల్లున జిల్లవలెన్ మనోహర జ్యోతక గోస్తనీబల మధుద్రవ గోఘృత పాయస ప్రసార దిరస ప్రసార రుచిర ప్రసరంబుగ సారే సారే గున్ చెడు సహించకు అది ఎవరికి జరిగినా చెడు సహించకు అని నేను నాకుతో రాసిన నాటకం ఈ నాటకం రాశాను స్క్రిప్ట్ దశలో ఉండగా అందులో పోలీస్ స్టేషన్లోనే ఒక రేప్ జరుగుతుంది ఫస్ట్ సీన్ ఆ తర్వాత స్వార్థం అనే ఒక పాత్ర వస్తుంది సార్ వాటెవర్ అది కాదు చెప్పదలుచుకున్నది నేను చిన్న కంపెనీ వెళ్ళ పలాస శ్రీకాకుళం దగ్గర పలాస బస్సు ఏమి దొరక ఓరాత్రి వేళ లారీలో పైన లారీ పైన పడుకుని దానికి ఇలా కాళ్ళు లాక్ చేసి ఇలా పెడుతుంటే అన్ని కొమ్మలు చంద్రుడు అన్నీ గీసుకుంటూ పెడుతుంటారు సడన్గా విజయ విశాఖపట్నం వచ్చే దగ్గరికి ఆపారు ఆపి పోలీసులు చెక్ చేస్తున్నారు అప్పుడు కూడా నా డ్రెస్ ఎప్పుడు ఒక లారీచి ఒక జీన్స్ ప్యాంటు ఈ పాయ్ ఎప్పుడు మాసిపోయిన గడ్డం రాత్రి నిద్ర లేకపోతే కళ్ళు ఎర్రగా ఒక నక్సలైట్ గెటప్లో ఉంది నాది నా అన్ని వెతుకుతున్నాడు నా దగ్గర సూట్ కేసు ఉంది సూట్ కేసు తీగానే మహాప్రస్థానం ఉంది ఎర్రగా కమ్యూనిస్టువా అన్నాడు నేనేం మాట్లాడలే తర్వాత ఈ నాలుగో కోతి సినిమా ఉంది లైట్ ఎయిరా అని జీపు మడ్గాడు ఉంటుంది దాని దగ్గర కాలు పెట్టి ఆ లైట్లో చదివాడు అన్నమాట దురదృష్టవశాత్తు ఫస్ట్ సీనే పోలీసులో రేపు అతను ఇలా చూస్తాం మా మీద రాసి పడుతుందేవా ఇక నాకు నాకు ఏం నాకు నేను ఇమాజిన్ చేసుకుంటున్నా ఇతను ఇలా చదువుతాడు తర్వాత షూట్ చేస్తాడు తర్వాత నేను కిందడిపోతా 26 జనవరి వస్తుంది ఇతను నడుచుకుంటూ వచ్చి ఒక ఘోరమైన నక్సలైట్ని చంపేసినందుకు ఇతను ఒక మెడల్ ఇస్తున్నారు మా వాళ్ళందరూ టీవీలో చూసాం ఇలా ఊహించుకున్నాను మొత్తానికి ఏ కళ్ళలో ఉన్నాడో అది మూసేసి వారాసావా అన్నాడు మళ్ళీ మెడల్స్ వెనక్కి వచ్చేసి సో దట్ ఈస్ అది నాలుగో పోతి అది నాటకం అది నేను మా బావకి ఇచ్చాను అది ఎప్పుడైనా మనకి చెప్పే కదా ఒకటే లోపం మాకు నిర్మాత వాడు దొరికితే సినిమా తీద్దాం లేదా నాటకమే చదువుకున్నాను అంటే థ్యాంక్ యూ అంటే మీరు నిలబడ్డన్నారు అని నా కాళ్ళు వచ్చి నేను నిలబడ్డా అందరు రండి అమ్మా వచ్చి ఇక్కడ కూర్చోండి ఏం పర్లేదు నేను కూడా కూర్చోమంటే కూర్చుంటా వీళ్ళు రండి ఏం పర్లేదు కమ్ ప్లీజ్ నిలబడి ఎంతసేపు నిలబడతారు రండి రండి ఏం పర్లేదు మొన్న అలాగే ఇలా సభలో జరిగినప్పుడు వాడు కూర్చున్నారు మీ డలాస్ మీదే కదా మీ ఇష్టం ఎక్కడైనా కూర్చోవచ్చు రండి కమ్ నెక్స్ట్ నాది క్వశ్చన్ ఏంటంటే లైక్ ఇప్పుడు మనం చూస్తుంటాం మీకు తెలియదు కాదు లైక్ లైవ్ ట్రాన్స్లేషన్స్ వచ్చాయి లైక్ మనం మాట్లాడుతుండగానే ట్రాన్స్లేట్ చేసే సాఫ్ట్వేర్ కూడా వస్తున్నాయి ఇలాంటప్పుడు భాష నేర్చుకోవడానికి లైక్ ఎందుకు రీజన్ అని నాకు నేను ఆలోచిస్తే
ఒకటి నా పర్సనల్గా భావం అన్నది భాష తెలిస్తేనే అర్థమవుతుంది అని నమ్ముతాను. అండ్ రెండోది ఏంటంటే భాష తెలిసినప్పుడే మీకు ఆ భాష రాసిన దాన్ని ఆలోచింపజేసే విధానం, అది మీకు భాష తెలిసినప్పుడే మీకు అలా ఆలోచిస్తారు అన్నది కూడా అది ఇంపార్టెంట్. బట్ మీ ఉద్దేశంలో లైక్ భాష నేర్చుకోవడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయండి? లైక్ అబ్సల్యూట్లీ కమ్యూనికేషనే, కమ్యూనికేషన్ టు అదర్స్ భాష. భాష ఇప్పుడు భాష లేని కాలంలో ఎలా చేసేవాడు? ఇప్పుడు తమాషా ఏమిటంటే భాష లేని కాలంలో ఫస్ట్ ఎలా పుట్టింది? ఎవడో చంపాడు అనుకో, చంపిన తర్వాత వచ్చి ఇంట్లో అక్కడ జంతువుని ఎలా చంపాం అనేవాళ్ళు. ఇది దీనిలోంచి మెల్లిగా భాష పుట్టింది. తర్వాత మనం ఈ మౌనం ఏదైందో ఇప్పుడు దొంగతనంగా వేరే సినిమాకి వెళ్ళి వచ్చి ఇంట్లో ఎలా చెప్తాం అని ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా. భాష అవసరమైనప్పుడు మౌనం భాషగా పనిచేస్తుంది. కాకపోతే ఏ ప్రాంతాల వారీగా వాళ్ళ కల్చర్ని బట్టి మా భాష ఆ కమ్యూనికేషన్ పుట్టింది. మనకి ఇన్నేళ్ల తరతరాలు సంపాదించుకున్న ఒక సంపద ఓవర్నైట్ ఎవడన్నా కొట్టేస్తే బాధ కలగదా? అంచేత సంపద ఇప్పుడు నేను చెప్పిన కవిత్వం ఏదైతే ఉందో ఇది జీవితాలు ధారపోసి తయారు చేసిన సంపద. ఒక వ్యక్తి భాష మీద ఎంత పట్టు లేకపోతే, నేను 3 రోజులు కంటతా పట్టాను ఈ పద్యం రావడానికి, పూతమెరుగులు అతను 3 నిమిషాలు చెప్పి అవసరం పడేశాడు. సో ఎంత కమాండ్ ఉండాలి ఇవాళ అవధానం చేస్తున్న వాళ్ళు. వై మస్ట్ బి వెరీ గ్రేట్. ఇంకొక అద్భుతమైన విషయం, ఇక్కడే అమెరికాలో పుట్టిన కుర్రాడు మన గన్నవరం లలితాచార్యనేవాడు 19 ఏళ్ళప్పుడు అవధానం, ఇటు 9 ఇటు 8 మంది సంస్కృతం, ఇటు 8 మంది తెలుగు వాళ్ళు ఏకకాలంలో 2 అవర్స్లో రవీంద్ర భారతిలో ఇక్కడ పుట్టి తెలుగు నేర్చుకుని అక్కడికి వెళ్ళి వ్యాకరణం నేర్చుకుని అవధానం నేర్చుకుని ఎడం చేత్తో 2 గంటలు అవధానం ఇటు సంస్కృతం ఇటు తెలుగు చెప్పేసి అవతల పడింది. సో ఎడ్యుకేషన్ భాష ఇట్ మేక్స్ అస్ బ్రిలియంట్. సూపర్ కంప్యూటర్ కూడా చేయలేని పని ఆ కుర్రాడు ఆదిత్యం చేసేసాడు. లెట్ అస్ గివ్ అ బిగ్ హ్యాండ్. తోలుబొమ్మలాటల నుంచి మన పరిణామ క్రమంలో యక్షగానాలు వచ్చాయి, యక్షగానాల నుంచి నాటకాలు వచ్చాయి, నాటకాల నుంచి సినిమాలు వచ్చాయి, సినిమాల నుంచి టీవీలు వచ్చాయి, టీవీ తర్వాత ఇప్పుడు చేతిలోకి వచ్చాయి, సినిమాలే చూడట్లేదు అవునా? అంటే పరిణామ క్రమం. ఇప్పుడు మళ్ళీ మనం కోతుల్లాగా వెళ్ళి ఇలా ఇలా నడుద్దామంటే కుదరదు కదా. అని చేత ఏంటంటే అప్పుడప్పుడు కళాత్మకంగా మనం గుర్తు చేసుకోవడంలో తప్పు లేదు, కానీ మళ్ళీ వెళ్ళి నాటకాలు నాటకం. ఇంకోటి చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాల్లోని నాటకం పట్ల ఆదరణ లేదు, కానీ ప్రపంచం యావత్తు నాటకానికి నీరాజనాలు పడుతున్నారు. అమెరికా ఇంగ్లాండ్లో ఒక నాటకం గత 67 ఏళ్లుగా కంటిన్యూస్గా ఒకే థియేటర్లో ఆడుతున్న దాని పేరు మౌస్ ట్రాప్. అగాధ క్రిస్టి నవలని నాటకీకరణ చేశారు. సో నాటకం బంచ కన్నడలో నాటకం రెగ్యులర్గా ఆడతారు, మరాఠీలో ఆడతారు, తమిళంలో ఆడతారు, మలయాళంలో ఆడతారు. మన దగ్గర ఇంకా ఒక నాటకం పరిషత్తు నాటకాలు ఉన్నాయి, సురభి వాళ్ళు ఆడుతున్నారు. అంటే అతను నాటకం చచ్చిపోలేదండి, ఆదరణ చచ్చిపోయింది. ఆ ఆదరణ చేయాలంటే కొంచెం జిమ్మిక్కులు చేయాలి. ఏమో మళ్ళీ పునర్వైభవం వస్తుందేమో, లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు అనంత మల్లవర్పండి. ఇప్పుడు అదే సబ్జెక్టులో అంశం మీద కావ్యేషు నాటకం గమ్యం అన్నారు కదా, ఒకప్పుడు మహామహులు, కన్యాశుల్కం, వరవిక్రయం గొప్ప గొప్ప నాటకాలు వచ్చాయి. మీరు కూడా ఒక్కొక్కరు రాశారు, నాగభూషణం అన్నారు, ఇంటి పేరులాగా మారిపోయింది. కేవలం ఆధ్యాత్మికత అధివాస్తికతే కాకుండా ఒక కవికి ఉండాల్సిన బాధ్యత సామాజిక స్పృహ. ఈ మన జీవన శ్రవతి, జీవ చైతన్యం, జీవన వేగం పెరిగిన తర్వాత అందరూ ఈ జీవన ప్రయాణాలు పడి కొట్టుకుపోతున్నారు. జాతి కాదు యహోత్ భారత జాతి ప్రపంచం అంతా. ఈ సందర్భంగా ఒక కవి బాధ్యతగా సామాజిక స్పృహ పెంపొందిస్తూ నాటకాలు కానీ, ఏ విధంగా సాహిత్య ప్రక్రియలు కానీ, ఏ విధమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుగు సమాజంలో 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆ బాధ్యతగా మీరు కానీ మీ సాహితీ మిత్రులు కానీ ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కొంచెం వివరిస్తారు. ఆయన అడిగి సాహిత్యం సమాజానికి ఏం ఉపయోగపడుతుంది? తెలుగు సినిమాల్లో చేసింది అదే కదా సాహిత్యం. మీరు ఏమైనా చూ 10 రేపులు చూసినా క్లైమాక్స్లో ఏం చెప్తాం మేము? రేపు చేయడం తప్పని చెప్తామా లేదా? మరి సామాజిక స్పృహే కదా అది, అవునా కదా? నా ఏ నాటకంలో నచ్చి హౌ యూ ప్రొజెక్ట్. సో దురదృష్టవశాత్తు అప్పుడు మాలపిల్ల, ఈ అప్పు చేస్తే పప్పుగూడు, షావుకారు ఇలాంటి సినిమాల్లో ఆ స్పృహ ఉండేది, ఎందుకంటే అవసరం ఉండేది. ఇప్పుడు ఏమిటైందంటే అంత బడ్జెట్లో సినిమా, 1 కోటి రూపాయల బడ్జెట్లో చేసినప్పుడు ఆడియన్స్ ఎంత బాగా వచ్చి అట్రాక్ట్ చేసి ఆకర్షణ చేసి డబ్బులు సంపాదిద్దామనే ధోరణ. పూర్వం ఇది కళాత్మక వ్యాపారం, దురదృష్టవశాత్తు ఇవాళ వ్యాపారాత్మక కళ. అప్పటికి నాలాంటి వాడు నష్టపోయినా సరే మిథునం తీశాక సార్,
దానికన్నా దండం పెట్టండి. థ్యాంక్ యూ గారు. నమస్కారం. సంగీత ప్రధానమైన అలాంటి సినిమాలు కూడా చూసి ఆదరిస్తున్నారు ఇప్పుడు కూడా, కానీ ఆ సినిమాలు రాకపోవడానికి కారణం ఏంటి? అదే సార్, ఇప్పుడు మిథునం ఎవడు చూడలేదనే కదా పదేళ్ళు అయింది ఎన్టీసీ టీగా. ఎందుకంటే నాకు రెండే అంటే రుచి ఉంది. టీవీ టీవీలో వస్తే చూస్తారు, ఫ్రీగా వస్తే చూస్తారు తప్ప డబ్బులు మంచి మంచివి ఎవరు చూడరు సార్. ఎందుకంటే మంచి పెద్ద రుచించదు మనకి. ఇప్పుడు పూర్వం మంచివాడు, ఉత్తముడు, యుగ పురుషుడు ఇలా వచ్చేవి. ఇప్పుడు ఏమొస్తున్నాయండి హీరోల పేర్లు? దొంగనా కొడుకు, చంపేస్తా, వీడు దుర్మార్గుడు, అవునా? సో మానసిక స్థితి మారిపోయింది సార్. నెగిటివిటీ ప్రపంచంలో ప్రబలిపోతుంది. దిస్ నో, అందుకనే సాహిత్యం అంటే సమాజానికి హితం చేసేది సాహిత్యం సార్. అంచేతే అంటున్నా. సి, అయితే సినిమాల్లో మేము చూపిస్తున్న నేరం ఏదైతే, నేరాలు ఘోరాలు ఏవైతున్నాయో దాని పర్సంటేజ్ చాలా తక్కువ అండి. నిజ జీవితంలో చేస్తున్న పేపర్లు చూడండి సార్, మేము అలాంటివి ఊహించలేము కూడా. పసిపిల్లాడు 10 మందిని కలిచేయడం ఏంటండి? ఏవైతే ఏ సినిమాలో అయినా చూపించామండి మేము? సో సినిమాల్లో కన్నా జీవితంలోనే దుర్మార్గం ఎక్కువ ఉంది. సారీ ఫర్ దట్. ఏం చేస్తాం, ఏమీ చేయలేదు. మౌనంగా భరించడం తప్ప దీర్ ఇస్ నో అదర్ వే సార్. సారీ, మీరు కొడితే గట్టిగా కొట్టండి, లేదా 50-50 మాకు ఉత్సాహం కావాలి కదా. అయ్యా ఏమన్నా ఛాయ్ లాంటి మీరు బాగానే తింటున్నారు, గారెలకి మాకు కూడా. ఎస్ లేదు సార్, అతను అంటే ఆయన ఒక్కొక్క దర్శకుడికి ఒక పీరియడ్ ఉంటుంది సార్. ఆ పీరియడ్ అయిన తర్వాత ఈయన కథలు రాస్తున్నారు. ఇప్పుడు ఈజ్ నాట్ డైరెక్టింగ్ నేను ఈ మూవీ ఇచ్చేసారు అబ్బా. స్పాట్ పేమెంట్ అంటే ఇదే. థ్యాంక్ యూ సార్. అయితే అన్యత భావించకండి, ఈ మీరు క్వశ్చన్ వేసే గ్యాప్లో ఛాయ్ తాగుతుంది. ఎస్, నెక్స్ట్ సార్. ఇప్పటికి 4 సార్లు 5 సార్లు మిథునం గురించి మీరు వ్యాఖ్యానించారు. ఆర్థికంగా మిథునం నష్టాన్ని కలిగించింది అనేది కొద్ది బాధాకరం, బట్ నేను నాకు అనుభూతి కలిగేంత వరకు కొన్ని లక్షల కళ్ళల్లోంచి ఆ సినిమా చివరిలో కన్నీటి చుక్కలు దారాయి. అది చాలు, అది సక్సెస్. నేను అది అది ఆ తృప్తితోనే బతుకుతున్నా. ఏమిటంటే నేను ఇక్కడ వాషింగ్టన్ డీసీ కన్నా తర్వాత ఇక్కడ వర్జీనియా వెళ్ళాను. వర్జీనియాలో ఒక కుర్ర ఇంటికి వెళ్ళా, నన్ను శిష్యుడు. వాడు ఎలా కనెక్ట్ అయ్యాడంటే మిథునం ద్వారా కనెక్ట్ మా ఇంటికి వచ్చాడు. తర్వాత అమెరికాకి వెళ్ళాడు, సెటిల్ అయ్యాడు. ఇవాళ వాషింగ్టన్కి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఆ ఇంట్లో నన్ను 4 రోజులు అట్టి పెట్టుకున్నాడు. అతను 1100 సార్లు చూసేట. నేను ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే నాకు ఇట్లాంటి సార్, దాని మీద పిహెచ్డీ లాంటి ఒక బుక్ రాసింది ఒక ఆవిడ సర్వమంగళ గౌరీ అని. ఎన్ని ఎక్స్పీరియన్సెస్ మిథునం గురించి. అది మా ప్రొడ్యూసర్ ఏమన్నాడంటే 1 కోటి రూపాయలు సినిమా అయింది సార్, ఇలాంటి సినిమా కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు కదా, 1 రూపాయి కూడా రాకపోతే ఏం చేస్తారన్నాడు ప్రొడ్యూసర్, జర్నలిస్టు. నేను నా కూతురు పెళ్లికి 2 కోట్లు ఖర్చు పెట్టాను, 3 కోట్లు ఖర్చు పెట్టాను అనుకుంటానన్నాడు. ఐ మస్ట్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్. ఐఎమ్ నాట్ ఫిగరింగ్ డబ్బులు రానందుకు కాదండి, నే పడ్డ కష్టానికి ఇప్పటికీ. ఎప్పుడు తీసేది? 12 పదేళ్ళు అయిందండి. 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఆ పచ్చగా ఆకుపచ్చగా ఆ మిథునం తాలూకు జ్ఞాపకాలు ఉన్నాయంటే నా జీవితం ధన్యమైంది కదా. అందుకనే నేనేమిటంటే తీస్తే మిథునం కన్నా గొప్ప సినిమా తీస్తాను తప్ప, అంతవరకు తప్ప నో రిగ్రెట్స్ అండి. నాకేం బాధ లేదు. అందుకనే ఐఎమ్ ఎవ్రీడే ఐఎమ్ ఎంజాయింగ్ దట్. ఆ మిథునం ప్రస్తావన లేకుండా ఈ 10 ఏళ్లలో 1 రోజు కూడా గడవేస్తాను నాకు. ఎవరికి కొత్తగా పెళ్ళైనా వాళ్ళు సజెస్ట్ చేస్తాను మీరు మిథునం చూడండి, ఆలుమగల అనుబంధం తెలుసుకోవాలి దాంట్లో. ఇప్పుడు నా క్వశ్చన్ యాక్చువల్గా నా బాధ, ఇంతకుముందు వారెవరు అడిగారు 6 ఏళ్ళు తెలుగు మనబడికి పంపిస్తే కూడా మళ్ళీ ఇంగ్లీష్లోనే మారు. ఇంచుమించు అదే బాధ నాతో పాటు చాలామంది ఇక్కడ. నాకు 2 కూతుళ్ళు, అది స్కూల్కి వెళ్ళేంత వరకు ఇంగ్లీష్లో సిట్ స్టాండ్ అనుకుంటే నేను నేర్పలేదు. ఇక్కడ అమెరికాలో ఉండి దానికి ఇంగ్లీష్ రాదు. 5 ఏళ్ళ తర్వాత స్కూల్కి వెళ్ళింది, అప్పటి నుంచి నాకు బాధ మొదలైంది. దానికి ఫస్ట్లో తెలుసు అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగో ఇంగ్లీష్ నేర్చుకుంటుంది కాబట్టి ఇంట్లో వద్దు అని మేము అనుకున్నాం, నేర్పలేదు. కానీ ఇప్పుడు రోజుకి 20-30 సార్లు నాన్న తెలుగులో మాట్లాడు, నాన్న తెలుగులో మాట్లాడి జస్ట్ 1 ఇయర్ అయింది స్కూల్కి వెళ్ళి. ఇప్పుడు దాని చెల్లెలు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. మేము 30 సార్లు నాన్న మీరు పెద్దవాళ్ళకు అర్థమయ్యి చాలా చెప్పారు. నా కోరిక ఏంటంటే చిన్నవాళ్లకు మీ ద్వారా
ఒక సందేశం ఏదైనా వాళ్ళ తెలుగు మీద మమకారం పెంచుకునేలా. నేను ఇందాక ఇచ్చాను ఏమిటంటే తెలుగు భాషలో ఉన్న చమత్కారాలు. ఇప్పుడు మీరు తెలుగు సాహిత్యంలో ఇంకోటి ఈ మధ్య వాట్సాప్లో వచ్చిన చాలామంది ఈ శబ్దాలు ఉంటాయి, శబ్ద సాహిత్యం అంటే శబ్దాలు ఉంటాయే సౌండ్స్, అది ఇంకే భాషలో లేవు. కరకర, పెళపెళ కటకట వాళ్ళున్నాయి మనకి తెలుగు భాషలో. ఇంకోటి ఎలిఫెంట్ తప్ప వేరేది ఏమి లేదు. 1000 పేర్లు ఉన్నాయి తెలుగు. తెలుగులో 1000 అమరకోశం అనేది సాంస్క్రిట్ డిక్షనరీ ఉంటుంది, అమరకోశం అది. అందులో ప్రతి పదానికి తెలుగు లిటరేచర్లో ఉండే సాహిత్యం, తెలుగు సాహిత్యం కాదు సంస్కృత సాహిత్యంలో ప్రతి పదానికి వంద అంటే ప్రతి అర్థం. ఇప్పుడు శివ భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతి దుర్గా ముడాని చండికాంబిక ఆర్య దాక్షాయుణి చైవ గిరిజ మేనక ఇలా పెడుతూనే ఉంటుంది. పార్వతికి ప్రతి అన్ని అన్వయాలు, ఇది ఎన్ని వేల రకాల పేర్లు అన్నమాట. మన్మధుడు అని అనుకోండి, ఏం తెలుసు మన్మధుడు అంటే మనస్సుని మథనం చేసేవాడే మన్మధుడు. జో మనకు మథన్ కర్తా హే ఓ మన్మధు సమ్జే హే సార్. థ్యాంక్ యూ. సృజన, మీరు తెలుగు సినిమాలో ఎన్నో క్యారెక్టర్స్ చేశారు కదండి, సో మీకు నచ్చిన ఒక క్యారెక్టర్ చెప్పండి. అండ్ మీరు ఏదైనా క్యారెక్టర్ ఆమె ఆమె సినిమా చూసావమ్మా, అందులో నచ్చింది నా వేషం? నాకు అమ్మా నేను వేసే వేషాలన్నీ నాకు నచ్చుతాయి. ఇప్పుడు ఇందాక మాతృదేవోభవ సినిమాలో నేను దుర్మార్గుడైన విలన్ని, మారిన భర్త నాదాన్ని కత్తితో పొడిచి చంపేసి వెళ్ళిపోతా వెళ్ళిపోయేదా దానికి అక్క మంచి పేరు వచ్చింది. బాగా ఆడింది సినిమా, ఫస్ట్ 2 రోజులు ఎవరు లేరు, 3 రోజుల నుంచి కట్ చేసి ఇచ్చారు, ఏడుస్తూ చూసి సినిమా చూశారు, 100 డేస్ ఆడింది. అది అంత బాగానే ఉంది. నేను ఒక రోజు పేపర్ చదువుతున్నా గుమ్మల్లో కూర్చుని, ఒక కూరలు అమ్ముకునే ఆవిడ వచ్చింది, వచ్చి ఏం సార్ అట్లా చంపుతారు, హీరోని అట్లా చంపుతావా అంటున్నాడు. అమ్మా అది సినిమా, ఆ సినిమా అయితే ఒక్కసారి ఓడవాలి 3 సార్లు ఓడుస్తావు. సో ఏం చేయను అంత అంత. అలాగే ఆమె సినిమాలో సొంత మరదల్ని వీడు అటాక్ చేసి పెళ్లి చేసి రేప్ చేసి నానా హింస పెడుతుంటాడు. దురదృష్టవశాత్తు నేను మా ఆవిడ కాదు, మా మరదలు కూడా వచ్చింది ఆ సినిమాకి. అప్పటిదాకా బావంటే చాలా గౌరవం ఉండేది, ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. 10 ఏళ్ళ తర్వాత నేను అమెరికా ఫస్ట్ టైం వచ్చినప్పుడు 4000 మంది ఉన్నారు ఆడియోలో, లేచింది ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అంటారు కదా ఇక్కడ ప్రతి ఎస్ చెప్పమ్మా అన్న. అప్పుడు ఆమె చూసినప్పుడు నేను చాలా యంగ్ అండి, అప్పుడు ఆ సినిమా చూడగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే నేను అవకాశం ఉంటే మిమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. నేను అమ్మా ఇప్పుడు చంపకు నాకు ఒక 2 పిల్లలు ఒక భార్య అని చెప్పాను. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఆధ్యాత్మిక సినిమాలు ఎవడు తీస్తున్నాడు, ఎవడు తీయట్లేదు. ఇస్తే నారదుడు మన ఇప్పుడు నన్ను విష్ణువుగా చూడరు, చూడలేరు, రాముడుగా చూడరు. చూస్తే రావణాసుడుగా చూడాలి, దుర్యోధనుడుగా అక్కడ నీచ పాత్రల వరకు ఓకే మనం అంతే కదా. చూద్దాం మంచి ప్రొడ్యూసర్ ఏమన్నా చూడు. భక్త కన్నప్ప అనే సినిమా నేను యాక్చువల్గా జరిగింది కథ చెప్తానమ్మా. అరే అందులో ఆ పుస్తకం ఇంకోటి ఉంటుంది కన్నప్ప కథ. కాళహస్తి మహత్యం అని పరమ అద్భుతమైన శతకం రాశారు. కాళహస్తి మహత్యం అంటే కాళహస్తి శ్రీకాళహస్తి గురించి ఉర్జటి మహాకవి ఉర్జటి పలుకులకి ఎలాగలిగే ఈ అతులిత మాధురి మహిమ అంటాడు, అంత అద్భుతమైన పోయిటరీ రాశాడు దొరికితే. అయితే కాళహస్తీశ్వర మహత్యం రాస్తూ కన్నప్ప కథ అని కూడా రాశాడు, కన్నప్ప కథ రాశాడు. కన్నప్ప కథ రాసినప్పుడు అలాగే శతకం కూడా రాశాడు. శతకం ఏమిటి, 100 శతకం అంటే 100 పద్యాలు లేదా 110. ఎంత గొప్పగా తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుటద్దంబుల్ మణిదీపముల్ కరికర్ణాంతములెండమాతుల్ ఖద్యోత కీట ప్రభల్ సురవీదీలిఖితాక్షరంగులశువుల్ జ్యోత్నాపయ పిండముల్ సిరులందేల మదాంధులౌదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఇందులో
ఈ మొత్తం 110 పద్యాలు కంఠసబట్టి శ్రీకాళహస్తి వెళ్ళి ఒక్కొక్క పద్యం చదువుతూ వ్యాఖ్యానం చేయాలనే కోరికతో మొత్తం పద్యాలు కంఠసబట్టడం ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు అందులో ఒక పద్యం దగ్గరకు వచ్చేటప్పటికి అర్థము బాగా విపులంగా వివరిస్తే తప్ప అర్థం కాదు. అదే పద్యం ఏంటంటే, శివలింగం ఉంది, వారానికి ఒకసారి అక్కడ అడవి కాబట్టి ఒక పురోహితుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసి వెళ్ళిపోతున్నాడు. సరిప్ప కన్నప్ప చూశాడు. కన్నప్ప చూసినప్పుడు దేవుడు కనెక్ట్ అయిపోయాడు. అదొక అయస్కాంతం శివలింగం అంటే, మనసు కనెక్ట్ అయిపోయింది. ఇహ మాట్లాడడం మొదలెట్టాడు. నీకేం కావాలి? వాడు ఉలకడు పలకడు, నాకు తెలుసు నీకేం కావాలో, నేనేం తింటానో ది బెస్ట్ పెడతాను అని వీటి వేటకి తీసుకొచ్చి మాంసం కళ్ళు నెత్తిన పోసి మాంసం పెట్టాడు. వాట్ ఎవర్, అతను మళ్ళీ వేటకు వెళ్ళినప్పుడు ఇతను వచ్చాడు. వచ్చినప్పుడు షాక్ అయిపోయాడు. ఇదేమిటి ఈ అడవిలో ఏమిటి, నేనేమో గంగతో శుభ్రంగా కడి మారేడాకులు పక్కకి పెడుతుంటే వీడేవాడు ఎముకలు పెట్టాడు మాంసం పెట్టాడు. అంటే వాడి భక్తి అది. అప్పుడు ఒక పద్యం రాశాడు ఆయన, నీకున్ మాంసము వాంఛయేని కరువా నీ చేత లేడుండగా. ఏమయ్యా శివ, నీకు నిజంగా మాంసం తినమని కరువు వచ్చిందా? నటరాజ విగ్రహంలో ఇలా జింక ఉంటుంది, జింకకి రెండు వేళ్ళు పట్టుకుంటాడు. జింక అంటే పశువు అంటే మనం మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మన చంచలత్వానికి, జింక చంచలత్వానికి, చెంచల కోతి జింక చంచలత్వానికి ప్రతీకలు. పశుపతి ఆశంతో బంధించేది కాబట్టి పశువు, పశువులకు పతి ఎవడయ్యాటి శివుడు పశుపతి. నీకున్మాంసము వాంఛయేని కరువ నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ, పదునైన ఆయుధం ఉంది, నీరుండ నిప్పుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షించ. హాయిగా బ్రహ్మ కపాలం నీ దగ్గర గిన్నె కూడా ఉంది వంట చేసుకోవడానికి. బ్రహ్మ చెందగా చేకొంటెంగిలి మాంస బిట్లు దగునా శ్రీకాళహస్తీశ్వరుడు ఎవడో బోయమ్ముడా కూడా వాడు పెట్టిన అది తీసుకుని అని ఏడుస్తూ తిడుతున్నాడు శివుణ్ణి. ఇది ఇంత వివరిస్తే తప్ప మీకు అర్థం కాదు. ఎవరికైనా దాన్ని సింప్లిఫై సింపుల్గా శివుణ్ణి అందించడం ఎలాగా నేను రాశాను. అప్పటి నుంచి మాంసమిష్టమైతే నీకు చేతిలోనే లేడి, మాంసమిష్టమైతే నీకు చేతిలోనే లేడి, నెత్తి మీద నీళ్లున్నాయి కంటిలోనే లేడి, మూడో కంటికి చెప్పక కడుపు నిండనెక్కరా. ఎవడు మూడో కంటి వాడికి చెప్తున్నాడు, మూడో కంటికి చెప్పడక కడుపు నిండనెక్కర, ఎంగిలి ముక్కలు ఎందుకు నీకిదేమి తిక్కరా. ఇలా కాళహస్తీశ్వర శతకాన్ని మొత్తం కన్నప్ప కథ అని ఈ వచన గీతంలో రాసి తీసుకొచ్చాను నేను. ఊరికే నాలుగైదు చదువుతాను. అదిగదిగో తిన్నాడు అడవిలోన ఉన్నాడు, అదిగదిగో తిన్నాడు అడవి, చూడండి కనగదు, అదిగదిగో తిన్నాడు అడవిలోన ఉన్నాడు, లింగాన్ని చూసి ఉండే పొంగిందని అన్నాడు, ఒంటి లింగడవిలోన ఎందుకు వెలసిందో మా పల్లె గురమ్మని తిన్నాడు తెలిసి లేడి నా లింగము అంగుళము కదలలే, ఎంత లేడి నా లింగము అంగుళము కదలలే, విసుగు లేని తిన్నడేమో ఆ లింగము నదలలే. అయ్యా నువ్వు అడివంటే నేను అడివంట, నీతోనే తింట శివ నీ పక్కల వంట, నిన్నటి పూలను తిన్నడు గాలితో నెట్టిండు, నిన్నటి పూలను తిన్నడు గాలితో నెట్టిండు, నోటి నీటితోటి అభిషేకం చేసిండు, ఇప్ప పూలమాల గట్టి దండలు వేసిండు, ఇప్ప పూలమాల గట్టి దండలు వేసిండు, తాటి కళ్ళుతోటి కోటి తీర్థాలిచ్చిండు, అడవి పందులేసిండు అర్పణాలు చేసిండు, పిట్టలన్నీ కొట్టి పెట్టి పుట్ట తేనె దాపిండు, ఎదురు బియ్య వండి నేటి పొంగలి పెట్టిండు, ఆవు పాల బాయసాల ఎన్నో దాచిండు, అదిగదిగో తిన్నాడు అడవిలోన ఉన్నాడు. అడవికి వేట కోసం మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈలోగా బ్రాహ్మడు వచ్చాడు అక్కడికి. అక్కడికి వచ్చిన బాపడు చండాలం చూసే, అక్కడికి వచ్చిన బాపడు చండాలం చూసే,
నెత్తి నోరు మొత్తుగా కన్నులెర్రేసే ఎంత పవిత్రంగా దృష్టి ఏంటి శివారోత ఎంత పవిత్రంగా దృష్టి ఏంటి శివారోత ఎందుకు పెడతావు భవా నాకు గుండె కోత లింగమనే బుద్ధి లేక ఎంగిలి మంగళము చేసి నీచు పదార్థాలెట్టిన నీచుడు వాడెవడురా గంగతోటి శుభ్రంగా కడిగిన ఈ లింగంపై ఎంగిలాపులను వేసిన దొంగ పీనుగెవడురా మారేడు దళాలు దోసి విభూదిని చెరిపేసి ఎముకల పోగులు పోసిన కిరాతకుడు ఎవడురా అయ్యా ఓ భూతపతి నీకైనా లేదా మతి శివుడు తెలుస్తున్నాడు అయ్యా ఓ భూతపతి నీకైనా లేదా మతి ఆకలైతే అన్నపూర్ణ ఉన్నది గదరా సతి మాంసమిష్టమైతే నీకు చేతిలోనే లేడి మాంసమిష్టమైతే నీకు చేతిలోనే లేడి నెత్తి మీద నీళ్ళున్నై కంటిలోనే వేడి మూడో కంటికి చెప్పక కడుపు నిండనెక్కరా మూడో కంటికి చెప్పక కడుపు నిండనెక్కరా ఎంగిలి ముక్కలు ఎందుకు నీకిదేమి దిక్కరా ఆ మాటలు విని ఈశుడు బయటకు విచ్చేసే బాబనికి అద్వైతం తాను బోధ చేసే ఓయి బ్రాహ్మణుడా నా మాట ఆలకించు ఓయి బ్రాహ్మణుడా నా మాట ఆలకించు తిన్నడనే పోయవాని భక్తిని తిలకించు తిన్నడనే పోయవాని భక్తిని తిలకించు ఆడంబరమేల నాకు దిగంబరుడ నేను దిగంబరుడు అంటే దిక్కులు అంబరంగా కలిగిన వాడు అని ఆడంబరమేల నాకు దిగంబరుడ నేను ఆత్మార్పణగా ఇస్తే బందీనవుతాను విభూదులు నాకేలా భూతపతిని నేను విభూదులు నాకేలా భూతపతిని నేను కోరికలను కాల్చేసి నుదుట రుద్దుతాను కల్మషాలతో కూడిన అభిషేకాలేలా కల్మషాలతో కూడిన అభిషేకాలేల భక్తితో కారిన సొంగ నా నెత్తిన గంగ భక్తితో కారిన సొంగ నా నెత్తిన గంగ ఆత్మను దర్శించలేని రుద్రాక్షలు ఎందుకు ఆత్మను దర్శించలేని రుద్రాక్షలు ఎందుకు ఓంకారం పలక నటి ఒట్టి శంఖమెందుకు బండ్ల కొద్ది బిల్వదళ బండ్ల కొద్ది భక్తి లేని బిల్వదళాలేరా బండ్ల కొద్ది భక్తి లేని బిల్వదళాలేరా ప్రేమతోటి పారేసిన పత్తి నాకు చాలురా ధ్యానము శివమయము గాని ఉపవాసాలెందుకు ధ్యానము శివమయము గాని ఉపవాసాలెందుకు ఆత్మను మేల్కొల్పలేని శవజాగరణెందుకు మనకి శివరాత్రి చేస్తామే శివజాగరణ సినిమాలు చూస్తూ అది శివజాగరణ కాదు శవజాగరణ అంటున్నాడు వాడు మడి మైల నా కంటవు శివుడు ఇది ఈ లైన్ వాడు మడి మైల నా కంటవు భక్తికి నేలొంగుతా మడి మైల నా కంటవు భక్తికి నేలొంగుతా ఇష్టంగా పెడితే ఏ విషమైనా శివుని మాట విని బాపడు ముక్కున వేలేసే లింగం వెనకాల దాగి కళ్ళు పెద్ద చేసి అదిగదిగో తిన్నాడు అడవిలోన ఉన్నాడు ఇప్పుడు వీడు వచ్చాడు శివుడి వెనకాల వీడు దాక్కున్నాడు అతను వచ్చాడు మళ్ళీ కొత్తగా మాంసం శివుడేమో ఆ తిన్నని భక్తికి మురిసిండు శివుడేమో ఆ తిన్నని భక్తికి మురిసిండు ఎంత దాకా నిలవగలడు పరీక్ష చేసిండు శివుడు ఒంటి కంటి వెంట గంగను దార్చిండు శివుడు ఒంటి కంటి వెంట గంగను దార్చిండు అది చూసి గుండె బగిలి తిన్నడు ఏడ్చిండు అయ్యయ్యో శివుడా నేనేమి చేదు దేవుడా
తన్ను చింత నిప్పులాగ కాలుతోంది కాలుడా, మూలికలను తీసుకొచ్చి గంధం వీసిండు, ప్రేమతోటి కంటి మీద పూతలు ఊసిండు, అడవి ఆకులను తెచ్చి పసరులు విండిండు, ఆత్రంతో ఎన్నెన్నో మందులు వండిండు, ఎన్నో మందులు మాకులు వేసి దూసిండు, ఎన్నో మందులు మాకులు వేసి దూచిండు, బట్టని ఉఫ్ఫని ఊది ఎంతగా ఎంత చేసినా ఎర్రని కన్ను తెల్లబడదు, ఎంత చేసినా ఎర్రని కన్ను తెల్లబడదు, ఎన్ని చెప్పినా తిన్నని మనసు చల్లబడదు, ముల్లోకాలను చల్లగా చూసే ముక్కంటి, ముల్లోకాలను చల్లగా చూసే ముక్కంటి, మీకన్నే ఎర్రగైతే మాటిక దిక్కేంటి, ఎంతయ్యా ఈ పరీక్ష ఎందుకింత శిక్ష, మీకన్నే లేకుంటే ఏది మాకు రక్ష, నీ నేత్రం పోతే దొర మా లోకం చీకటే, నీ నేత్రం పోతే దొర మా లోకం చీకటే, రైలే నీ కంటి మంటలోన మేము దూకుటే, మండుతున్న కంటి నుంచి కారుతున్న నీరు, మండుతున్న కంటి నుంచి కారుతున్న నీరు, పరవశించి పరమశివుడు కాచే కన్నీరు, తిట్టబుట్టి లోకాన్ని తిట్టబట్టి తిన్నాడు, ఎప్పుడైనా కోపం వస్తే ఏం చేయాలి ప్రపంచాన్ని తిడుతుంటాం, అలాగే వచ్చింది పరిస్థితి వాడికి, తిక్కబుట్టి లోకాన్ని తిట్టబట్టి తిన్నాడు, అడవి మనిషి మనసు తెలిసి శివుడు నవ్వుతున్నాడు, నాకన్నా నీకన్నే గొప్పది రా శంకరా, నాకన్నా నీకన్నే గొప్పది రా శంకర, మందులతో కంటి మంట తగ్గదనే శంకరా, వజ్రాన్ని వజ్రంతో పోయాలంటారు, ముళ్ళునేమో ముళ్ళుతోనే తీయాలంటారు, వజ్రాన్ని వజ్రంతో పోయాలంటారు, ముళ్ళునేమో ముళ్ళుతోనే తీయాలంటారు, పంటికేమో పన్నంటే పగవోడంటారు, కంటికి నా కన్నంటే నన్నేమంటారు, ఆనందం ఆలోచనతోచి తిన్నడానందంతో, ఆలోచనతోచి తిన్నడానందంతో, అమ్ముతోటి కన్ను తీగి అతికించేసిండు, తిన్నని భక్తికి శివుడు తాండవమాడిండు, తిన్నని భక్తికి శివుడు తాండవమాడిండు, ఆట కుండె దోన దాచి నాటకమాడిండు, కన్ను దగ్గగానే మరో కన్నుగార్చే నీరు, కన్ను దగ్గగానే మరో కన్నుగార్చే నీరు, ఎవడు చెప్పగలవాడు మాయలోడి తీరు, కంటి నుంచి కార్చే నెత్తురును చూసి తిన్నడు, కంటి నుంచి కార్చే నెత్తురును చూసి తిన్నడు, మరో కన్ను పెరిగి తడిమి పెట్టి ఆదుకున్నాడు, చల్లబడ్డ కళ్ళు తెరిచి శివుడు శభాష అన్నాడు, చల్లబడ్డ కళ్ళు తెరిచి శివుడు శభాష అన్నాడు, సిగ్గుపడ్డ బాపడేమో కళ్ళు తెలుసుకున్నాడు, నిజమైన భక్తి ఏమిటో నేను తెలుసుకున్నా, తిన్నానా అన్నాను భక్తులలో విన్నా, తడిసిన కన్నులతోటి వెలసిన ఆ శివుడు, తలసిన తడిసిన కన్నులతోటి వెలసిన ఆ శివుడు, కనులిచ్చిన ఆ తిన్నని కావలించుకున్నాడు, నా భక్తులలో నువ్వే ప్రథమువీర కన్నా, నా భక్తులలో నువ్వే ప్రథముడి వీర కన్నా, ముక్తుడనైపోతి నీకు ముక్తిని ఇస్తున్నా, కన్నప్ప నీ గాథను ఎవరైనా విన్నా, కన్నప్ప నీ గాథను ఎవరైనా విన్నా, అమ్మ తోడు చెబుతున్నా
అమ్మ తోడు చెబుతున్న వారికి నేనున్నా. అలాగా ఒక ఒక సామాన్యులకి కన్నప్ప కథను అందిద్దామన్న ఒక ప్రయత్నం నా చేత ఈ గేయ కావ్యం రాయించింది. ఉత్తరోత్తర సినిమా తీద్దాం అనుకున్నాను. అది కన్నప్ప కథ. సినిమా తీయలేకపోవడం ఎందుకు అది ఇయ్యట్లేదని చాలా అంటే ఇది ఒట్టి కన్నప్ప కాదండి, నల్ల కన్నప్ప మెల్లిమెల్లిగా అవుతుందేమో అన్నాను. అది కథ అయ్యా. ఇంకా ఇంకా 10 నిమిషాలు. సార్ నమస్కారం అండి, నా పేరు విజయరామ్. నా ప్రశ్న ఏంటంటే యాక్టింగ్కి స్కూల్స్ ఉన్నాయి, మ్యూజిక్ నేర్చుకోవడానికి స్కూల్స్ ఉన్నాయి, అదే ఒక రచయితగా ఎవరైనా వాళ్ళ కెరీర్ని పర్సూ చేయాలన్నా, లేదా చాలా మందికి ఎంతో టాలెంట్ ఉంది, వాళ్ళు పాటలు రాయగలరు, కథలు రాయగలరు, ఎంతో రాయగలరు, కానీ వాళ్ళకంటూ ఒక ఈ ఈ పాత్రలోకి మీరు వెళ్తే, ఈ దారిలోకి మీరు వెళ్తే అంటే యాక్చువల్గా సారీ నాకు అర్థం వస్తున్నా, నాకు తెలిసి అర్థమైంది. రైటర్స్ వర్క్షాప్ అని కొన్ని ఉన్నాయి యాక్చువల్గా, అయితే అవి యాక్టివ్గా లేదు. ఎందుకు వచ్చిన బాధ ఏంటంటే ఇది ఏబిసిడి నుంచి నేర్పుతారు సంగీతం, సరిగమ పదలు జంట అక్కడి నుంచి మొదలవుతుంది, అలాగే నృత్యం కూడా ఏబిసిడి. ఇక్కడ వీడికి ఆల్రెడీ భాష సగం వచ్చింది, 50% హాఫ్ నాలెడ్జ్ గాడు, వాడికి ఏం నేర్పుతాం మనం? ఎందుకంటే వీడి భావాలు వేరే ఉంటాయి. అంచేత నేనేమిటంటే ఫస్ట్ పాయింట్ ఆసక్తి. ఇప్పుడు నాకు లెక్కలు రావు, మరి లెక్కలు రాని వాడు ఏంటంటే తెలుగు మీద ఇంట్రెస్ట్, ఏదో ఒక ఒక దాన్ని ఆసక్తి అనేది కనుక ఉంటే దాన్ని పెంచి పోషించవచ్చు. ఊరికే నేను ఓవర్ నైట్ సార్ ఒకటే సార్, దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఇవన్నీ. ఇప్పుడు తెలుగు సాహిత్యంలో ఇప్పుడు నేను సినిమాలు రాస్తున్న కావ్యాలు నాకు అవసరం లేకపోవచ్చు తెలుగు సినిమాల్లో, బట్ ఆ పరిజ్ఞానం నాకు అవసరం. ఏ క్షణంలో ఏమి చెప్పాడు, ఎందుకు ఇలా చెప్పగలిగాడు, ఇంత ఈజీగా ఇంత బ్రివిటీగా ఎలా చెప్పగలిగాడు అని రాయడానికి నాకు వెనకాల నా బ్యాంకులో బోల్డ్ అంత వర్డ్ పవర్ ఉంటే తప్ప నేను ఈ ముందు పెట్టలేను కదా. పంచవచ్చు అదే నా. ఇప్పుడు ఇది వచ్చిన బాధ ఏంటంటే ఇస్ అ క్రియేటివ్ ఫీల్డ్. ఎవడి ఎవడి దీ మనం మార్గమే చూపగలం తప్ప వాడిని తోయలేమండి. ఆసక్తి ఏమైనా ఏం, ఇప్పుడు శ్రీనాథుడిని వెతుక్కుని చదవాల్సిన అవసరం నాకేముంది, ఇవాళ అసలు నాకు అక్కర్లేదు కదా. ఎందుకు చదువుకుంటున్నా? ఇష్టం ఇంట్రెస్ట్. ఎందుకు ఇంట్రెస్ట్? కొన్ని వందల మందికి నేను చేరా. ఇప్పుడు ఇందులో కనీసం కొంతమంది అన్న వెళ్ళి మళ్ళీ కాళహస్తీశ్వర మహాత్యం చదువుతారేమో, దూర్జటి గురించి కనుక్కుంటారేమో, ఏమో ఒక్కటి కాదు ఈ సభ నాకు సక్సెస్ అయినట్టే కదా లెక్క. అంచేత మనం మెల్లిమెల్లిగా అంటే ఒక్కసారి ఓవర్ నైట్ ఏమీ జరగవు కాబట్టి మెల్లిమెల్లిగా మన ప్రయత్నాలు. నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి మీరు పిలిచిన నాడు వస్తుంటారు. నా పేరు శ్రీనివాస్. సో నా క్వశ్చన్ ఏమంటే సార్, వాట్ యూ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ వెస్ట్రన్ ఫిలాసఫీ అండ్ ఈస్టర్న్ ఫిలాసఫీ, అండ్ వాట్స్ యువర్ టేక్ ఆన్ రామీజం? What is your take on Ramayana? Ram vida esto pagabo rendu samudralu oka kalava ela pulcharu see mana vibani see everybody you have your own philosophy sir, I have my own philosophy. Avanni taratharaluga rushulu shodhinchi sadhinchindi mana vallu ekavakyamlo oka maata chepparu magar migitha ante nen jadina పాప పుణ్యం ఇదేగా మనం కొట్టుకునేది. ఈ ఫిలాసఫీను మరోటను ఒకటే కదా, పరోపకారాయ పుణ్యాయ, ఎవరికైనా ఉపకారం చేసావా అది పుణ్యం, పాపాయ పరపీడనం ఇంకోటి అపకారం చేసావా పాపం. దేర్ ఎండ్స్ ఫిలాసఫీ. ఏదైనా ఇంతే కదా, ఏ దేనికోసమైనా తాపత్రయం ఇదే కదా. మన వెస్ట్రన్ వాళ్ళు నాకు ఏం చెప్పారో నాకు తెలీదు, రాము ఏం చెప్తాడో నాకు తెలియదు. నెక్స్ట్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఓ కుడోస్ బాగా మూవీలో ఒక డైలాగ్ చెప్తారా అంటే అక్కడ ఇది క్వశ్చన్ ఇక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఉదాహరణకి ఆడు మగాడరా బుజ్జి అని మిమ్మల్ని అడగాలి, కానీ అట్మాస్ఫియర్ ఆ రీరికార్డింగ్ అన్నింటినీ మించి వాళ్ళు ఇచ్చే డబ్బు ఊరికే డైలాగ్ చెప్తా అంటే ఎట్లా చెప్పాం. నేను చిన్న అనౌన్స్మెంట్ ఒకటి చేయదలుచుకున్నాను. ఒకటి, ఇంత రసజ్ఞులైన
ప్రేక్షకులు. నాకు డైలాగ్స్పై ఇది కొత్త పరిచయం కాదు, దిస్ ఇస్ మై ఫోర్త్ టైం. నేను గతంలో వచ్చినప్పుడు 2 సార్లు మా ప్రసాద్ గారి ఇంట్లోనే, కొట్టకూర ప్రసాద్ గారి ఇంట్లోనే నా మకం. ఆ ఫిక్స్డ్ ఇప్పుడు కూడా అదే టెక్స్ట్ పెట్టాడు, మా ఇంట్లోకి వచ్చేయండి. తర్వాత వచ్చినప్పుడు అశ్విన్ అని ఇంకొక నా పుత్ర సమానుడు ఉన్నాడు, అతని ఇంట్లో మకం. ఈ 2 ఏళ్ల క్రితం మా నా తమ్ముడి కొడుకు పుష్యమిత్ర వాడు వచ్చాడు, వాడింట్లో మకం పెట్టాను. నేను అమ్మ ఏమో నాకు ఉద్యోగం లేదు, ఏదో వర్క్ పర్మిట్ కావాలి అంటోంది. బట్ షీఈస్ అ వండర్ఫుల్ డ్యాన్సర్, 15 ఏళ్ళు నేర్చుకుంది. నేను అన్నాను ఇప్పుడు ఇందాక ఇందాక అన్న పంచకల్రా నేను నాకు అడిగిందని చెప్తున్నా. ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ టకా టకా కొట్టుకుంటూ ఎందుకమ్మా, హాయిగా నీకు ఇష్టమైన పని చేయి దాదా అని నేను ఎంకరేజ్ చేస్తే శ్రీ ఆ అమ్మాయి బ్రెయిన్ వాష్ చేశాను. అంటే ఇంత అద్భుతమైన టాలెంట్ 10 మందికి పంచుది, ఇక్కడ రసజ్ఞులైన ప్రేక్షకులు ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అనగానే వెంటనే మేము ఒక ప్లాన్ చేసేమిటంటే వాంగ్మయి డ్యాన్స్ అకాడమీ అనేది స్థాపించి ఇక్కడ ఇప్పుడే పుట్టిందండి. ఆ ప్రసాద్ గారి సహకారంతో మా నెక్స్ట్ మంత్ నుంచే దాన్ని చేస్తే ఒక్కసారి నా మా మా నా కోడలు అంటే నా తమ్ముడి కూతురు భార్య కావ్యను ఒకసారి వేదిక మీదకి రమ్మని షీ డి 15 ఏళ్ళు ఉన్నాయి. అన్ని ఇంకోటి ఏమిటంటే ఎంఐ కూచిపూడి భరతనాట్యం చేసుకోకుండా ఇవి కాకుండా ఈ పెళ్లికి ముందు చేసే దాని పేరేంటమ్మా సంగీత్, అట్లాంటి ప్రోగ్రామ్స్ వెస్ట్రన్ డాన్స్ కూడా నేర్పగలదు. షీ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ఏ డాన్స్ అకాడమీ ఇన్ దలాస్. అంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం స్వస్తి చెప్పమని సభాముఖంగా అమ్మాయిని చెప్తూ దయచేసి అమ్మాయిని ఎంకరేజ్ చేయాల్సింది. ఈ కాంటాక్ట్ మా తోటకూరు ప్రసాద్ గారు ఇక్కడే లోకల్ ఉంటారు కాబట్టి హీ విల్ మేనేజ్ ద అదర్ థింగ్స్. జస్ట్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా నాకు తెలిసి నమస్కారం గారు, నా పేరు రవి అండి. మీరు ఆమెలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు, అలాగే తోటరాముడు లాంటి కామెడీ క్యారెక్టర్స్ చేశారు. సో మీకు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే తోటరాముడు లాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు షూటింగ్ బయలుదేరే ముందు ఇంట్లో ఒక సమస్య మీరు మాత్రమే తీర్చాల్సిన సమస్య కానీ మీకు సమయం లేదు, అలాంటి సిచ్యువేషన్లో మీరు ఆ పాత్రని ఆ రోజు రక్తి కట్టించగలరా? రక్తి కట్టించగలిగితే మీ మానసిక సంఘటన మిమ్మల్ని మీరు ఎలా సన్నిహితం చేసుకుంటారు? నేనే కాస్తా కళాకారుడు అన్నవాడు ఇలాంటి కొన్ని 100 సంఘటనలు చెప్తాను. కొంపలో ఏమైపోయినా అక్కడికి వచ్చిన తర్వాత ఉదాహరణకి మీరు వస్తారు, మీరు ఏదో వర్క్ చేసుకుంటారు, అది మనసులో పెడితే వర్క్ చేయలేదు. ఇంకా ముఖ్యంగా యాక్టర్ అది తీసేయాలి సార్, రీల్ నుంచి తీయకపోతే. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు వేదిక మీదకి వచ్చాక నాటకం చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు పోయారు అమ్మగారు పోయారు అనే న్యూస్లు వస్తుంటాయి, బట్ అది కట్టేస్తారు, నాటకం చేసేసి తర్వాత ఏడుస్తారు. సో ఆర్టిస్ట్కి ప్రధాన లక్షణం ఏమిటంటే వెన్ హీ ఈజ్ ఆన్ థియేటర్, పర్టికులర్గా ఇక్కడ ఉన్నామనుకోండి, సీ మన హాఫ్ బ్రాడ్వే థియేటర్లో ఒక క్వశ్చన్ 1000 మంది వచ్చారు, ఇంత పెద్ద థియేటర్లో టికెట్లు అమ్మాము, ప్రోగ్రామ్ ఇది రాలేదనుకోండి, ప్రోగ్రామ్ ఆభాసం అవుతుంది, వాళ్ళు చంపేస్తారు. ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చారు, నేను ఒంట్లో బాగాలేదు చూసుకుందామంటే మా ప్రసాద్ గారి పరిస్థితి ఏమిటి, తోటకూర పచ్చడేగా చెప్పండి. సో ఆర్టిస్ట్గా ఛాయిస్ చేస్తారు, ఈ చేస్తూ అసలు దాని పేరే నటన, వాడు లోపల ఏం ఏడుస్తున్నా బయటికి నమస్కారం సార్ అనే కదా నటన. అదే ఆయన ప్రత్యక్ష ఉదాహరణ, అనేక రంగాల్లో ఆయన సాధించినటువంటి ప్రగతి ఒక తెలుగువాడిగా మనందరూ గర్వించి తీరాలి. అలాంటి తనికెళ్ళ భరణి గారికి మీ అందరి హర్షోద్వానాలు మరొకసారి. చివరి మూమెంట్లో మేము ప్రాక్టీస్ కూడా చేయలేని మాకు సహకరించిన మా మృదంగిష్ట ఆయన పేరు. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో వాయిద్య సహకారం అందించినటువంటి ఈశా ప్రసాద్ గారు మృదంగం మీద, అలాగే వాయులీన శ్రీకర్ వారిద్దరినీ ఒక ప్రత్యేకమైనటువంటి ముఖ్య ఈ కంటాపురం విశేషంగా వద్దా. పాపం నన్ను నిన్న అతను కూడా రాను, ఎందుకంటే అతను నాకు పాటల సహకారం చేద్దామని వచ్చాడంటే నాతో పాట. నేను ఈ అవకాశం లేకపోయింది ఒకటి, ఎందుకంటే నా గొంతు బాగాలేదు, రెండు మూడోది ఇతని సహకారం మొదలెడితే ఇతను గొంతు బాగుండడం వల్ల నాది ఫీడ్ అవుట్ అవుతుందేమో తెలియదు అని చెప్పదు. థ్యాంక్ యూ. తర్వాత
ఇంతకుముందు నేను ప్రకటించినట్లుగా తనికెళ్ళ భరణ్ గారు రాసినటువంటి రెండు శ్రీకాళహస్తి మహత్యం, నేను ప్రింట్ చేసిన భోగలింగ శతకం, కన్నప్ప కథ, అట్లాగే భోగలింగ శతకం, రెండు పుస్తకాలు చాలా తక్కువ కాపీలు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో దీనికి వెలేమి లేదు, అమూల్యం. అయ్యేది ఒకటి, మళ్ళా ఇలాంటి ధార్మిక పుస్తకాలు లేదా ధర్మ కార్యాలకే నిర్వర్తిస్తాం. ఒక డాలర్ తర్వాత ఎంతైనా మీరు చూసినట్టుగా ఇప్పుడు గాయత్రి దగ్గర పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు తీసుకున్న వారు ఆయన సంతకంతో కాబట్టి దయచేసి ఆ పుస్తకాలు తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మన ముఖ్య అతిథిని సన్మానించుకునే కార్యక్రమం. ఈ సన్మాన కార్యక్రమం తర్వాత మీరందరూ కూడా తప్పనిసరిగా భోంచేసి వెళ్ళవలసిందిగా ఇక్కడ నిర్వాహకులు చేస్తున్నారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు ఉమామహేష్ పార్నపల్లి వచ్చి ఆయన వందన సమర్పణ చేసి ముఖ్య అతిథిని ట్యాంటెక్స్ తరఫున సన్మానిస్తారు. ఉమామహేష్ అందరికీ శుభ సాయంత్రం అండి. నా పేరు ఉమామహేష్ పార్నపల్లి. ఈ సంవత్సరం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ట్యాంటెక్స్ సంస్థకు అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఇంతటి ఇంత వేడి ఉన్నా కానీ 100+ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేసి మన తనికెళ్ళపల్లి గారి ముఖాముఖితో అటెండ్ అయిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన తనికెళ్ళపల్లి గారి గురించి మన ప్రసాద్ గారు ఇంట్రడక్షన్ చాలా చెప్పారు. లైక్ రచయిత, వైవిధ్య పట్టిన సినీ నటుడు, స్త్రీ గేయ రచయిత, ఇలా చూస్తే మల్టీ టాలెంటెడ్, అన్ని సినిమా కావాల్సిన అన్ని ఇతరులు తనికెళ్ళపల్లి గారి దగ్గర ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వీ హ్యావింగ్ హియర్ టుడే అండ్ మేకింగ్ సక్సెస్ దిస్ ఈవెంట్. ఈ ఈవెంట్కి ఇక్కడ మైత్రి వారికి మరియు తర్వాత స్పాన్సర్స్కి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా కోటుకూరు ప్రసాద్ గారికి ఈ ఈవెంట్ అరేంజ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకసారి ట్యాంటెక్ సభ్యులు ఇక్కడికి వస్తే ఒక రికగ్నైజ్ చేస్తామంట, ప్లీజ్ కమ్. తర్వాత ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సంస్థ మన ముఖ్య అతిథిని సత్కరిస్తారు. సార్ అందరికి చూడండి సార్. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సమర్పించినటువంటి సన్మాన పత్రిక శ్రీ టీవీఎస్ఎస్ రామలింగేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ నరసింహల ముద్దుల సంతానం, అక్షర జ్ఞాని
బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ తనికెళ్ళ భరణి రాళ్లపల్లి గారి దత్తపుత్రుడు అద్దెకొంపని నాటకంతో మొదలైన వారి నాటక ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి మూడు దశాబ్దాల పాటు తెలుగు కళామతల్లి వెడులో శివ లేడీస్ టైలర్ లాంటి విభిన్న చిత్రాల్లో అందరినీ మెప్పించినటువంటి విలక్షణ నటుడు, దర్శకుడు, కవి, రచయితగా ఎంతో ఘనకీర్తిని ఆర్జించిన ఆణిముత్యం. స్త్రీవాదాన్ని బలపరుస్తూ వ్రాసినటువంటి గోగ్రహణం నాటకం ఆత్రేయ గారి ప్రశంసలతో పాటు పురస్కారం కూడా అందుకోవడం విశేషం. హాస్య ప్రధాన పాత్రలు, ప్రతినాయకుడు, ఉదాత్తమైన వైవిధ్యమైన పాత్రధారణలతో ప్రజాదరణ పొందిన సుప్రసిద్ధ నటుడు, మూడు నంది పురస్కారాల గ్రహీత, వీరికి కవి అనిపించుకోవడం సంక్షిప్తంగా చెప్పడం ఇష్టం. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు అని నిత్యం శివగంగలో మునుగుతూ శివతత్వాన్ని తెలంగాణ నుడికారంలోనూ బోధించగల తత్వవేత్త. డాలస్ మహానగరంలో నిర్వహించిన తనికెళ్ల భరణితో ముఖాముఖి అనే కార్యక్రమంతో అందరినీ అబ్బురపరిచిన రచయిత, సినీ నటుడు, దర్శకుడు, సకల కళాకోవిదుడు తనికెళ్ల భరణి గారికి బహుముఖ కళా వల్లభ బిరుదుతో సమన్వయంగా సమర్పించినటువంటి సమ్మాన జ్ఞాపిక. తర్వాత ఇప్పుడే మీకు చెప్పారు కదా ఆయన, ఇప్పుడే చెప్పారు మీకు ఆయన శ్రీకాళహస్తేశ్వర శతకాన్ని రాశారు. దీన్ని ప్రత్యేకంగా శ్రీకాళహస్తేశ్వర దేవాలయం నుంచి తెప్పించినటువంటి ప్రత్యేకమైన శాలు. ఈ మైక్ తీసేస్తా, రహస్యంగా కొన్ని మాట్లాడాలి. థ్యాంక్ యూ. శివుడి మెళ్ళ పొలాగింది మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనకి ఏ కార్యక్రమం జరిగినా ప్రసార మాధ్యమాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. TV5, TV9 ఇక్కడ అన్ని కార్యక్రమాలకి వారి అండదండలు, ఎంతో సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాలని ప్రసారం చేస్తూ ఉంటారు. TV5 లేరనుకుంటా, ఇక్కడ TV9 మునుకొట్ల వెంకట్ గారు ఉన్నారు. ఆ తర్వాత ఆయన మన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘానికి ట్రస్టీ బోర్డు చైర్మన్ కూడా. ఆయన ఒకసారి వేదిక మీద వచ్చి ప్రత్యేకంగా ఆయన అభినందనలు తీసుకోవాల్సి కోరుతున్నాను. పుస్తకాలు తీసుకున్న వారందరూ వేదిక మీదకి వస్తే ఆయన సంతకాలు పెట్టడానికి అవకాశం ఉంది. దయచేసి వర్షంలో ఉండండి. మైత్రి రెస్టారెంట్ వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.